అశ్వత్థజాయ విద్మహే పార్శ్వహస్తాయ ధీమహి తన్నః సూర్యః ప్రతిమెట్లెక్కేసరికి పై ప్రాణాలు పైకి పోతున్నాయి. అన్ని మెట్లు ఎక్కమంటాయి చవట. అమ్మవారు గనక కోటి మెట్లెక్కి కొండ మీద కూర్చుంది, అయినా పత్తితో పెట్టిన గుడ్ మార్నింగ్ అమ్మవారు అందుకుంటుంది. అదేంటి బాబాయ్, అన్ని మెట్లు ఎక్కి పిన్ని గుళ్ళోకి వెళ్ళా? అందుకే మనం అసలు వెళ్ళక్కర్లేదంటాను. పిన్ వెళ్తే ఒకటి, మనం వెళ్తే ఒకటి. పైగా గుళ్ళోకి వెళ్తే డేంజర్ లో పడిపోతాం. ఆ పూజారి గారు బంగారు తొడుగు చేయించమని ప్రాణాలు తోడేస్తుంది. అయ్యా గుడ్డండి బాబు, ధర్మం చేయండి. అమ్మవారి దర్శనం కాకపోయినా అది మన దగ్గర చాలా ఉందిగా బాబాయ్. ఏమిట్రా ఆ ధర్మం? ఆ ధర్మం రే, వీళ్ళ సంగతి నీకు బాగా తెలియదురా. ఈ అడుక్కు తినే వాళ్లకు అందలా వెక్కే వాళ్లకు పెద్ద తేడా లేదు. అవసరం ఉన్నంత సేపు కాళ్ళు పట్టుకుంటారు, ఆ తర్వాత నెత్తి నెక్కి కూర్చుంటారు. అయినా వీడికి రెండు కళ్ళు ఎందుకు పోయాయంటావు? పూర్వజన్మలో ఏ పాపం చేశాడో దేవుడికి ఒళ్ళు మణింది, రెండు కళ్ళు తీసేశాడు. అంచేత ఇలాంటి వాళ్లకు మనం ధర్మం చేస్తే మన రెండు కళ్ళు తీసేస్తా దేవుడు. తీసుకో, తొందరపడద్దు. నువ్వు తీసుకోమ్మా, నువ్వు తీసుకో. ఇందా నేనైనా నువ్వు తీసుకో. ఇదిగో ఇందా నువ్వు తీసుకో. ఇందా తీసుకో. హలో మార్తాండు ఎన్నాళ్ళకెన్నాళ్ళకి. ఏంటి ఆ గుంపుతో గొడవ పడుతున్నట్టున్నావు? గొడవలే ఉంటే నాకు వాళ్ళు మేము మార్తాండపేట మనుషులే. ఈ మధ్య వాళ్ళు ఇల్లు తగలబడిపోయినాయి కదూ, ఏవో గుడ్డలుగా పంచి పెడుతున్నా. 20 ఏళ్ల క్రితం ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు, ఏమీ మార్పు లేదు. అది సరే గాని మా చెల్లెలేదు నిన్ను దేవీ దర్శనానికి తీసుకొచ్చినట్టుంది. అబ్బే మా బాబాయ్ దేవుడికి దర్శనం అవడం ఇక్కడ దాకా. వాడి మాటలకి ఏం కానీ జేమ్స్, నేను ప్రతి ఫ్రైడే గుడి దాకా వస్తాను. వారంలో 6 రోజులు చేసిన పాపాలు అమ్మవారికి ట్రాన్స్ఫర్ చేసి పాప పుణ్యాల అకౌంట్ సరిపెట్టుకుంటాను. శనివారం నాటికి నిలిపేయాలంట, ఆదివారం మొదలవుతాయి. మార్తాండ ఆ కాలిపోయిన గుడిసెలు మళ్ళీ వేయించాలని చందాలు వసూలు చేస్తున్నాం. నీ దగ్గర రావాలనుకుంటున్నాను. జేమ్స్ నువ్వు ఇంకా పాత పద్ధతిలోనే ఉన్నావే, జనం తెలివి మీరిపోయారు.
గుడిసెలు పాతబడిపోయాయని వాళ్లే తగలబెట్టుకుంటున్నారు కొత్త వస్తాయని. అదేంటి బాబాయ్, ఆ పేటకి నీ పేరే పెట్టుకున్నారుగా. అది చాలదు, స్థలం ఇచ్చాను, నేమ్ ఇచ్చాను, ఇంకా ఏమి ఇవ్వాలి అని. ఇస్తున్నారులే గోడద్ది. అయినా నీకు ఫ్రంట్ బ్యాక్ ఎవరూ లేరు. మీ నాన్న ఇచ్చిపోయిన 10 లక్షలు ఎలా ఖర్చు పెట్టాలో తెలియక బాధపడిపోతున్నావు. నాకు ఎలా కుదురుతుంది చెప్పు. అదిగో చూడు, 2 పిల్లలు, 1 వైఫ్, 1 డ్రైవరు, ఇవన్నీ దాలక ఇష్ట అయిపోయినాడు అక్కడ. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. వస్తా జేమ్స్, ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది, ఎన్ని బేరాలు వచ్చి తిరిగిపోయాయో. ఆ జమీందారు ఒకడు వజ్రాల అమ్మకానికి వస్తా అన్నాడు. రే మాణిక్యం, చూస్తా కదా పిల్లలు కారులో ఎక్కించు. రేను వెనకాల ఇక్కడ నేనుండగా మీకు ఎందుకు భయం? హాయిగా వైకుంఠానికి పంపించేస్తాడు. ఊరే వైకుంఠపురం కదా బాబా. వైకుంఠం వారి హౌస్ నేమ్. శ్రీ 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 రాజా వైకుంఠ వెంకట సత్యనారాయణ బహద్. ఏమి నేమ్స్, ఏమి వ్యవహారాలు! పేరుకు మాత్రమే జమీందారులం బాబు. కానికాలం వచ్చింది, ఈ ప్రజాప్రభుత్వం వచ్చి మా జమీలు ఒడిపికేసింది ముందు. అది చాలక వెల్త్ ట్యాక్స్ అని, ప్రాపర్టీ ట్యాక్స్ అని రకరకాల పన్నులు ముక్కు పిండి వసూలు చేస్తుంది మా దగ్గర. రేపు 10వ తేదీలోగా 70,000 చిల్లర కట్టకపోతే నాకు జైలు తప్పదు. జైలు చేయలేంటారండి, నేనుండగా మిమ్మల్ని జైలుకు పంపిస్తానా? అయినా ఈ రోజుల్లో బయట ఉండడం కంటే జైల్లో ఉండడమే సేఫ్లే. మార్చాను గారు, ఈ వజ్రాలకేదో న్యాయమైన వెల కట్టి తీసుకొని నన్ను గట్టెక్కించాలి. ఈ కొట్టు దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ మా బాబాయ్ గట్టెక్కించాలి. పిచ్చి పిచ్చిగా వాక్కుండా రాజావారికి ఒక మంచి నెస్కేఫ్ కాఫీ తీసుకురాపో. రాజావారు, మా వీరాచారి ఒక్కడే వీటికి వెలగట్టగలడు, వాడు ఊళ్ళో లేడు. 10 తారీఖు లోపల పన్ను కట్టాలి, వాళ్ళు అప్పుడే 6. ఈవేళ ఒక్కరోజు ఆగితే చాలు, రేపు వచ్చేస్తాడు. తప్పుతుందా మరి? తమరు ఎక్కడ దిగారు, మనోరమలోనేనా? లేదండి, కొసపేట హోటల్. అయ్యో అయ్యో, కొసపేట హోటల్లో దిగారా? అక్కడ దొంగల్సు రౌడీసులు ఖరీదైన వజ్రాలు పెట్టుకుని ఉన్నారు. అలాగా అయితే అవి మీ దగ్గర ఉంచండి. అయ్యో నా దగ్గర వద్దు బాబు, నా దగ్గర వేరే స్టోన్స్ అవి ఉన్నాయి, ఇవి కలిసిపోయేట గొడవ అయిపోతుంది. పర్వాలేదు, నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఏమిటో మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. సరే, రాజావారు సెలవిస్తే తప్పుతుందా? ఈశ్వరయ్యా, రాజావారు మనకు స్టోన్ రాళ్ళు ఇచ్చినట్టు అంద పుస్తకత్తులే రాయ్. సరే, నువ్వు వీరాచారి వీటుకు పోయి రాగానే నాకు కనపడమన్నానని సొల్లు. చెండాలుడా. అదేంటి బాబాయ్, రాజావారికి గాజు గ్లాసులో పెట్టిన కాఫీ ఇచ్చేది? పర్వాలేదు. ఏం పర్వాలేదండి, మళ్ళా మా కొట్టుకు మీరు వస్తారో రారో మిమ్మల్ని అవమర్యాద చేయమంటారా? తల్లి కనకదుర్గా. శివశివా. శివయ్య, మార్తాండం గారు నీకేమవుతారు? మా బాబాయ్యానండి. మా బాబాయ్ పింతంటి ఉన్నాడా అండి? ఆయన 3వ కోడలు వేలు విడిచిన మేనమామ వెంకయ్య గారు లేరా అండి? ఆయన అన్నగారు బామ్మర్ది తోడు తమ్ముడికి సాక్షాత్తు నేను. వస్తే బూడిదవుతావు. తీసుకొచ్చి. మా ఇంటి పేరు వాడేనండి. 5 ఏళ్ళప్పుడు తల్లి తండ్రి చచ్చిపోతే దిక్కులేని వాడు కదా అని చెప్పి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఇప్పుడు నాకు కొరివై కూర్చున్నాడు. ఈ కాలం పిల్లలకు ఎవరిని ఎలా మర్యాద చేయాలో కూడా తెలియదు. రాజావారు బంగారు గిన్నెల్లో తప్ప మంచి నీళ్ళు కూడా తాగరు. మాణిక్యం, నీ శుభ్రంగా కడిగి పెట్టు. చెప్పిన పంచాయి. మాణిక్యం ఎక్కడ వచ్చావా? వస్తున్నాండి. రాజావారిని తీసుకెళ్లి దింపేయి. ఎక్కడండి? అది కూడా చెప్పాలి, కారులో తీసుకెళ్లి కొసపేట హోటల్లో దించు. అలాగే. జాగ్రత్త తల్లి. కనకదుర్గ, చిన్న హెల్ప్. పడుకోండి అయ్యగారు, పడుకోండి. అయ్యా ఎలా ఉంది ఒంట్లో? సార్ ఇడ్లీ ఉప్మా పెసరెచ్. అదేంటి సార్ ఎలా ఉన్నారు? వృద్ధుడాలు బాగానే ఉన్నారు, టిఫిన్ కూడా చేయకుండా బయలుదేరారు. సరేలే, తర్వాత ఎక్కడ ఏం తిన్నారో ఏం తాగారో? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు? ఏంటి? మార్తాండం గారి దుకాణం దగ్గర నుంచి. ఓ, వజ్రాల వర్తకుడు మార్తాండం గారా? నువ్వు ఆయన డ్రైవరువా? అవును. సరికాని ఆయన ఒక గంట సేపు నిద్రపోని ఆయనే తేరుకుంటారు. చూడయ్యా, నిద్ర లేచిన తర్వాత నిమ్మకాయ రసం ఏదైనా ఇవ్వు. అలాగే. అలా నేను మాట్లాడాను. నేనే కోదండాను బాబాయ్. ఏరా, రాజా గారిని విషం పెట్టి చంపేశారని పోలీసులు మన ఇంటికి వస్తున్నారు బాబాయ్. మన ఇంటికా? తల్లి కనకదుర్గా, అది ఎక్కడ పెట్టాను? ఇదిగో కాంతం, 3 డోసులు, 3 గంటలకు ఒకసారి పుచ్చుకోవాలి.
పనే లేకపోతే అయ్యగారు నాకు తొందరగా వచ్చేస్తాలే. ఈ ఒక్కరోజు వెళ్ళకపోతే ఏమండి? అయ్యో వెళ్ళి తీరాలే, అమ్మగారిని గుడికి తీసుకెళ్ళాలి, ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది. రంగమత్త, నేను వచ్చే లోపల ఒకవేళ నొప్పులు వస్తే కొంచెం ఆసుపత్రికి తీసుకెళ్ళి. అలాగేలే నాయన, వేరే చెప్పాలా? అమ్మా సీత వస్తాను తల్లి. వస్తా కాంత. మా కనకదుర్గా, ఈ గండం ఎలా తప్పిస్తావో, అంతా నీదే భారం తల్లి. అయ్యా అమ్మగారు, అమ్మగారు, అమ్మగారు నడిచే గుడికి వెళ్ళారు, ఇంత ఆలస్యం ఏంటి? రాత్రి మా కాంతానికి నొప్పులు వచ్చాయి. ఆ వేళ కానీ వేళప్పుడు నొప్పులు ఒకటి. ఏంటి బాబు కంగారు పడుతున్నారు? కంగారు నా కంగారు ఏముంది? అయిందా అమ్మగారు ఈ కుంకుమ పట్ల మర్చిపోయారు, తీసుకెళ్ళి. మాట్లాడే గారు. ఇన్స్పెక్టర్ గారా, దయచేయండి దయచేయండి, ఏమిటిలా దారి తప్పి వచ్చారు? కాఫీ టీ ఏదైనా? మర్యాదల కోసం రాలేదండి. కొత్తపేట హోటల్లో ఒక రాజావారి కూని జరిగింది, ఆ విషయమే దర్యాప్తు చేయడానికి వచ్చాను. కూని? అవును. రాజావారిన? అవునండి. తల్లి కనకదుర్గ, నిన్న మా షాప్కి వచ్చినప్పుడు నిక్షేపంలాగా ఉన్నారు, మా మాణిక్యం వాళ్ళని తీసుకుని వదిలిపెట్టి వచ్చారు, విచారించండి. ఓహో, నువ్వే నాయన హోటల్లో దింపింది? అవునండి. ఆయన కారులోంచి దిగేసరికి స్పృహ తక్కువ ఉన్నారట? అవును సార్, అప్పుడే కొంచెం తూలుతున్నారు, నేనే తీసుకెళ్లి గదిలో పడుకోబెట్టాను. మళ్ళీ ఆయన లేవలేదటగా? ఆ విషయం నాకు తెలియదు సార్. ఇన్స్పెక్టర్ గారు అన్నట్టు ఆయన దగ్గర ఖరీదైన వజ్రాలు ఉన్నాయి, అమ్మకానికి నిన్న మా షాప్కి వచ్చాడు, మా వీరాచారు లేడు, రేపు రమ్మనమన్నాను, అవన్నీ కాగితంలో పొట్లం కట్టి కోట్ జేబులో పెట్టుకున్నాడు. అవునండి. ఇప్పుడు ఏమిటండి వజ్రాలే? అరే రే రే మాణిక్యం మాణిక్యం, ఆప్రాల్ కొన్ని లక్షలు ఖరీదు చేసే వజ్రాల కోసం ఒక మహనీయుడు నిండు ప్రాణాలు తీస్తావా? అయ్యా మాట్లాడుకో. ఇతను అరెస్ట్ చేయండి. బాబు నేనే బాబు ఎరగా నా మీద అన్యాయంగా. సెక్టర్ గారు, నా కూని కూడా చూస్తున్నా, కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, నా కళ్ళ ముందు ఉంచు, తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి. బాబు అయ్యగారు, అయ్యగారు, అయ్యగారు. మాణిక్యం. అమ్మగారు. ఏమిటి మాణిక్యం? 15 ఏళ్ళు కుక్కలాగా మీ ఇంట్లో విశ్వాసంగా పనిచేసిన దానికి ఫలితం అమ్మా. అయ్యగారు నన్ను కూని కోరు చేశారు. అవును, ఆ రాజాగారిని ఎవరు చంపారో దేవుడికే తెలుసు అమ్మా. మాటలతో మనుషుల కళ్ళు ముయ్యొచ్చు కానీ ఆ దేవుడి కళ్ళు ముయ్యలేని తల్లి. నా గురించి నేను బాధపడటం లేదు, నా భార్య నిండు చూలాలు, పెద్ద బిడ్డ పసికందు, ఇంకా వీళ్లకు దిక్కెవరమ్మా. కాలేనాడు తల్లి. కనకదుర్గా, వచ్చే ఫ్రైడే నాడు నీకు 100 కొబ్బరికాయలు కొడతాను. 100 ఎందుకు? 10 చాలు కదమ్మా. నీ దైవాలయ గణం తప్పింది, లేకపోతే నా మెడక తగులుకోవాల్సిన గుర్తాడు వాడికి వేయగలనా? రాజా, గుడి నుంచి నా రావటం ఏమిటండి ఇది? మాణిక్యాన్ని పోలీసులు పట్టుకెళ్తున్నారే. నాకు మాత్రం ఏం తెలుసు, వజ్రాల కోసం కకృత్తుపడి ఎవరో రాజాను కూనీ చేశాట, చేసిన వాడు ఊరుకోకూడదు, ఆ వజ్రాలు జేబులో పెట్టుకుని షోగ్గా తిరుగుతున్నాడు. ఎందుకంటే అబద్ధాలు ఆడతారు, ఇన్నాళ్ళు డబ్బు కోసం ఎన్నో మోసాలు చేశారు, ఇప్పుడు కూనీలు కూడా మొదలుపెట్టారా? పెద్దగా అరవకే, నీకు పుణ్యం ఉంటుంది. నేనేమన్నా కావాలని చేశానా? నిద్ర పట్టడం లేదంటే స్లిప్పింగ్ మాత్రం ఇచ్చాను, అంతే మళ్ళా లేవలేదు. వీక్ బాడీ కాబోదానికి నేనేం చేయను? చాలండి, మాణిక్యం బాధ చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. అతని పెళ్ళా బిడ్డలకు ఇంకా దిక్కెవరు? నేను చేయలేకపోతే నీకు నీ బిడ్డలకు దిక్కెవరు? వీధిలోకి వెళ్ళావంటే కూని కూర పెళ్ళావని అందరూ మొహాలు థూ థూ అని ఉమ్మేస్తారు. ఇదిగో ఈ సంగతి బయటికి పొక్కిందా, మిమ్మల్ని అందరిని చంపేసి నేను చచ్చిపోతాను. బాగా ఆలోచించుకో, వంటింట్లోకి వెళ్ళి నాకు పనుంది, వస్తాను. తల్లి, కళ్ళుండి గుడ్డెదాన్ని, నోరుండి మూగదాన్ని చేశావు, ఈ కుంపటి నా గుడ్డెలో ఎలా భరించగలను? ఎవరితో నైనా ఎలా చెప్పుకోగలను? ఎందుకు ఇలా పరీక్షిస్తున్నావమ్మా? ఏం కాంతం, మాణిక్యం ఇంకా అన్నానికి రాలా? లేదు పిన్ని, ఈ పాడికి వచ్చేసేవారే. అమ్మా అమ్మా, ఎవరో రాజాగారిని కూని చేశాడని మాణిక్యాన్ని పోలీసు వాళ్ళు తీసుకుపోయారు.
మీరు ఇలా ఏడుస్తూ కూర్చుంటే పసిబిడ్డను చూసేది ఎవరమ్మా? పోయిన కూతురు ఎలాగో తిరిగి రాదు. కాంత నా కూతురు కాదమ్మా, నేనేదో పొరిగింటి దాన్ని. అలాగా అయితే బిడ్డలు దిక్కేవారు లేరనమాట. ఎవరు లేరమ్మా, కన్న తండ్రి జైల్లో ఉన్నాడు. ఇన్నాళ్ళు తల్లి బిడ్డల్లో ఉండేవాళ్ళు. నేనే ఇంట్లో నన్న పని చేసుకుని ఎలాగో ఈ పెద్ద పిల్లలు తంటాలు పడి పెంచుతానమ్మా. కానీ నేనున్న పరిస్థితుల్లో ఈ చంటి బిడ్డను ఎలా పెంచగలనమ్మా? దయచేసి మీరే ఏదో ఒక దారి చూపిస్తే. ఎవరు? మాణిక్యం వేళ కాంతవేనండి. అవును బాబు. మొగుడు జైల్లో పెట్టారని తెలియగానే మూత పడిపోయింది, నొప్పులు వచ్చాయి. ఆ మట్టిని గోస ఆసుపత్రిలో చేసేసాముందే. అలాగా కబురు చేసావు అన్నయ్య. నాకు సహాయం చేయాలి. ఏం కావాలమ్మా? మా డ్రైవర్ మాణిక్యన్నుడు, అతని భార్య ఈ బిడ్డను కని చనిపోయింది. అలాగా? పాపం. న్యాయానికి ఈ బిడ్డ బాధ్యత నేను వహించాలి. కానీ మా ఇంటి పరిస్థితులు మీకు తెలుసుగా అన్నయ్య. ఎలాగైనా మీరు ఈ బిడ్డను పెంచి పెద్దదాన్ని చెయ్యాలి. ఈ సహాయాన్ని జన్మలో మర్చిపోను. నువ్వేం దిగులు పడద్దమ్మా, ఈ బిడ్డను నా సొంత బిడ్డగా చూసుకుంటాను. నీకేదో సహాయం చేయటం కోసమని ఈ బాధ్యతని వహించటం లేదు. ఈ అనాథను పెంచి పెద్దదాన్ని చేయమని ఆ యేసు ప్రభు నా చేతికి ఇచ్చాడు అనుకుంటున్నా కదా పాప. అన్నయ్య, ఈ సంగతి మా ఆయనకు తెలియనివ్వకండి. ఆ విషయం నాకు చెప్పాలా అమ్మా? పార్వతీ పరమేశ్వర అనుగ్రహ ప్రాప్తి రస్తు. అయ్యా మార్తాండం గారు, మీ రెండవ కుమారుని పుట్టినరోజు సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో అర్చన దివ్యంగా జరిపించాం. ఇదిగో ప్రసాదం. పదండు. కొబ్బరి చిప్పలు జాగ్రత్త చేయి, సాయంకాలం మార్కెట్ కు పంపించాలి. వేరే చెప్పాలా బాబాయ్? అదేదో కోతిలాగా ఉంది. కోతి కాదు బాబాయ్, ఆంజనేయ స్వామి వారి గుళ్ళో కోదారి. పేరు వాలి హనుమంతాచారి. హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. నా ముత్తు కుమారుడు ఆంజనేయ వరప్రసాది. పేరు వాలి సుగ్రీవాచారి. నమస్కారం పెట్టిన ఆయన. అబ్బా అబ్బా, రామభక్తులు. పోయిన కలవరం కొట్టేసింది. పోయినాలు ఎక్కడ కొట్టిస్తున్నారో చూసి ముందుగా కుట్టబరిచి హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. ఏదో నాకు కూర్చుని పట్టుకొచ్చాను. హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. వీడు గుళ్ళో సింధూరం తీసుకొచ్చి ఇచ్చి భోజనానికి కూర్చున్నాడు. ఈ సరుకు ఒక ఏడాది సరిపోతుంది బాబాయ్. శ్రీరస్తు శుభమస్తు విక్రమస్తు. భగవంతుడు మీకు ఆయురారోగ్య సంపదలు ఇచ్చి ప్రతి ఏటా ఈ రకంగా ఒక్కొక్క పుట్టినరోజు చేసుకుంటూ నూరేళ్ళు మీరు. అయ్యా, ఈ పుట్టినరోజు నాకు కాదు మా అబ్బాయికి. ఈసారి ఎక్స్క్యూజ్ మీ, ఏమనుకోవద్దు. నేనన్నవన్నీ వాడికే, ఈ బహుమానం కూడా వాడికే. ఇది మీకు వాడుకే, అది మాకు వేడుకే. అయితే మీరిక ఫుడ్కే. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. బాబాయ్, మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి నుండి. మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాళ్ళ వేణుగోపాల స్వామి అని దేవుణ్ణి పార్టీషన్ చేస్తావేంట్రా? ఈ మార్తాండానికి శివుడు విష్ణువు అందరూ ఒకటి. శివాయ విష్ణు రూపాయ
శివరూపాయా విష్ణువే. అవునంతేలే, మా బాబాయికి శివుడు అన్నా విష్ణు అన్నా రూపాయలే. శివ శివ ఏమి తేజస్సు, ఏమి తేజస్సు, శివ తేజస్సు. మీ అంతరంగం కూడా శివాంశతో నిండి ఉండాలని ఆశీర్వదిస్తున్నాను. ఆ విషయంలో మీకేమి సందేహం అక్కర్లేదు. బ్రహ్మ సృష్టించిన ప్రతి జీవిలోనూ ఆ పరమశివుణ్ణి సందర్శిస్తూనే ఉంటాను. క్షేమకు దోమకు కూడా ఎప్పుడూ నేను కీడు తలపెట్టి ఎరగను. కూడా నన్ను నా కుటుంబాన్ని సర్వనాశనం చేసిన నువ్వా ఈ మాట అంటున్నది? నిన్ను నీ కుటుంబాన్ని ఏం చేస్తానో చూడు. ఓ జేమ్స్ రా 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 రా. ఏంటి ఒట్టి చేతులతో వచ్చా? ఒట్టి మనసుతో మాత్రం రాలేదయ్యా. మీ రాముని మనసారా దీవించాలని వచ్చాను. ఆ దీవెన ఇంటి దగ్గర నుంచే పంపించవచ్చు. అయినా మళ్ళీ మనకేట్లే పద 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 పదను. ఇక వచ్చే వాళ్ళంతా ఒట్టి చేతులతోనే వస్తారు. రే కొదండం, అవి జాగ్రత్త చేసి కాఫీ పట్టుకురా వెళ్ళు. ఏమేమి వచ్చాయప్పా? అన్ని ప్లాస్టిక్వి రబ్బర్వే కాని వెండి బంగారం మనకు ఉపయోగపడే. అయ్యో కత్తి కత్తి, ఎవరు వేశారు కత్త? రాము 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 ఏమండి ఏమండి, రాము కనబడలేదండి. కనబడలేదా? అవునండి. ఎక్కడ ఉంటాడు వెతకే? రాము కనబడలేదా? రాము రాము ఏమండి రాము. పసిబిడ్డను రైలుకు బలి ఇచ్చినంత మాత్రాన చెదిరిపోయిన నీ సంసారం ఎదుట పడుతుందా? దేవత లాంటి ఆ తల్లి కడుపులో చిచ్చు పెడతావా? అప్పుడు నీకు ఆ మార్తాండానికి ఏమిటి తేడా? వెళ్ళు మాణిక్యం, వెళ్ళి ఆ బిడ్డను కాపాడు, వెళ్ళు. రాజా వెంకట సత్యనారాయణ వరప్రసాదరావు గారి హత్యానేరానికి గాను జైలు శిక్ష విధించబడ్డ ముద్దాయి మాణిక్యం పోలీసు వారి రక్షణలో నుండి పారిపోయిన నేరానికి గాను మరొక 4 సంవత్సరాలు అదనంగా కఠిన శిక్ష విధించడమైనది. కడుపు తీపి కన్నెలతో పోతుంది అమ్మా. లేనివాడి కోసం విచారించడం కంటే ఉన్నవాడిని జాగ్రత్తగా పెంచే పెద్దవాడిని చెయ్యమ్మ. వాడి కోసమైనా నీవు గుండె నిబ్బరించేసుకోక తప్పదు. అది కాదన్నయ్యా, మాణిక్యం పెద్ద బిడ్డను కూడా కాపాడి ఉంటే నా రాము నాకు కాకుండా పోయేవాడు కాదు. పిచ్చి పిచ్చి ఆలోచనలతో నీ మనసు పాడు చేసుకుంటున్నావు. మనిషిగా నువ్వు చేయవలసిందంతా చేశావు, విచారించే లాభం చెప్పు. నీ వంటి మెత్తటి మనసు గల వాళ్ళని ఆ ప్రభు ఎప్పుడూ అలక్ష్యం చేయడు. రాము ఎక్కడో క్షేమంగా ఉన్నాడని నా అంతరాత్మ చెబుతుందమ్మా. ఈ ఖురాన్ ఇస్లాం మతానికి వేదం వంటిదని చెప్పానుగా. అసలు ఇస్లాం అంటే ఏమిటో తెలుసా? సమాధానం. అవును, ప్రతి మనిషికి జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. వాటన్నిటినీ ఎలా పరిష్కరించుకోవాలో ఇందులో చెప్పబడింది. ఏ మతమైనా చెప్పేది ఏమిటంటే దేవుడు ఒక్కడే, మానవులందరూ సోదరులు. ఓర్పు, కరుణ, దానబుద్ధి, ధర్మచింతన ప్రతి మనిషికి కలిగి ఉండాలి. తల్లిదండ్రులను,
పూజించాలి. ఇక వెళ్ళండి. చూసారా, ఈ ఆకును గట్టిగా పెళ్లితే పసర వస్తుంది. ఇది పార్శ్వ నొప్పిని 3 రోజుల్లో తగ్గిస్తుంది. బాబు బాబు బాబు, సాయిత్రి గారు తన్నానండి బాబు, తన్నాను. కడుపులో నొప్పి, కడుపులో నొప్పి, పేగులు పడేసేస్తుండే సాత్రులు గారు. ఏం తిన్నావు? తిన్నానికి ఏమైనా ఉంటే కదా బాబు, తిండి తిని 3 రోజులు. సోమన్నా తీసుకో. ఇదేంటి బాబయ్య, మందు కనిస్తే డబ్బుతున్నానండి. అవును, నీ జబ్బుకు ఇదే మందు. నేను తీసుకువెళ్ళి బాగా బియ్యం అవి కొనుక్కుని చక్కగా వండుకుని కడుపు నిండా తిను, నీ జబ్బు నయమైపోతుంది. దండాలు బాబయ్య, దండాలు. చాతులు గారు దండాలు. బాబా, డబ్బుతో కూడా జబ్బులు కుదురుతాయా? ఆహా, డబ్బుతో జబ్బులు రానూ వస్తాయి, కుదరనూ కుదురుతాయి బేట. బాబుగారు బాబుగారు, మా ఇంటిది వారం రోజుల నుంచి కడుపు నొప్పితో బాధపడుతుంది. మరి ఇన్నాళ్ళు ఎందుకు అశ్రద్ధ చేశావు? బాబాయ్ గారు, మాస్కర్ చూరునమిస్తే. రేష్, ఆ మందు కూడా నీ చేతోటే ఈయన. అన్నయ్య గారు, మన రహీం బాబు అప్పుడే డాక్టర్ అయిపోయాడు. అంతా అల్లా అనుగ్రహం, అంతా మా అదృష్టం బాబు. ఈ పేటకి మీరు, శాస్త్రి గారు, జేసుదాసు త్రిమూర్తుల్లా వెలిశారు. మా మంచి చెడ్డా చూస్తున్నారు. మా బిడ్డలు ఆ బళ్ళో ఏం చదువుతున్నారో ఏమో గాని, ఇక్కడ మాత్రం మా బతుకు తీరు కావాల్సినవన్నీ నేర్పుతున్నారు. అదంతా మా ఇస్మాయిల్ అన్నయ్య పథకం. కాదు శాస్త్రి, ఆ కీర్తి నీకు దక్కాలి. అసలు ఇవన్నీ నీకు చెందినవి. నేను ముస్లింనైనా నీ ఆశ్రమంలో నాకు చోటిచ్చావు, సొంత సోదరులా నన్ను ఆదరించావు. మతాలు ఏ అయినా మీరిద్దరూ చదువులోను తెలివిలోను సరితూగలరు. చదువు తెలివి లేని కడజాతుడిని నన్ను మీ సరసన కూసోబెట్టుకుని ఓ తమ్ముళ్ళా చూసుకుంటున్నారు. దేశం అంతా ఇట్లా ఉంటేను బాబు, మిమ్మల్ని దేవుడు 10 కాలాల పాటు సల్లగా చూడాలి. వస్తా బాబు. నాకు తెలుసు, మా చంద్రాన్ని కొట్టేవాడి భూ ప్రపంచంలో లేడని. మై సన్ సార్ చంద్రం. హౌ డి డు, హౌ డి డు. మిస్ మేరీ, మై పార్ట్నర్ ఇన్ టెన్నిస్. ప్లీజ్ టు మీట్ యు. నమస్తే. ఓహ్, ఐ యామ్ సారీ. నమస్తే. హి ఇస్ మిస్టర్ జేమ్స్, హర్ ఫాదర్. ప్లీజ్ టు మీట్ యు. ది ప్లేస్ ఇస్ మోర్ మైన్. నా బాయ్ ఫ్రెండ్ సార్. బాయ్ ఫ్రెండ్? యు మేక్ ఎ లవ్లీ పెయిర్. విల్ యు కమ్ క్లోజర్? ఐ వుడ్ లైక్ టు టేక్ ఎ ఫోటోగ్రాఫ్. ఫోటోగ్రాఫ్. పాలు వెళ్ళు, బాగా పడాలి. మీరిద్దరు ఆ దండలో మెడలు వేసుకోండి. స్మైల్. థ్యాంక్ యూ మిస్టర్ మారథాండమ్. ఐ బి గెటింగ్ అలాంగ్. నాకు పనులు వస్తా. పదండి సారు, వన్ ఫోటో మీ, వన్ ఫోటో మా బాయ్ ఫ్రెండ్. డాడీ, నాకు లేడీస్ క్లబ్ లో పార్టీ ఉంది తెలుసా? సరేనమ్మా. అన్నయ్య మీరు కూర్చోండి, మేరీ మా కారులో వెళుతుంది. అక్కర్లేదమ్మా, మేరీని నా స్కూటర్ మీద డ్రాప్ చేస్తా. నువ్వెక్కడికి బాబు? నాకు ఒక పార్టీ ఉందమ్మా. రా మేరీ. అన్నయ్య, వాళ్ళిద్దరి జంట ఎంత ముచ్చటగా ఉంది చూశారా.
అవునమ్మా. మేరీ నా కోడలుగా వస్తే నేనెంతో అదృష్టవంతురాలి. ఆ ప్రభు అలా జరగాలి నిర్ణయిస్తే అదే జరుగుతుందమ్మా. మేరీ, నీకు వయసు వచ్చే కొద్దీ మతి మరుపు మరీ ఎక్కువ అవుతుంది. బాత్రూమ్ లో ఈ వాచి వదిలిపెట్టావు. మరి నా ఉంగరా? ఆ ఉంది సార్, థాంక్స్ రంగమ్మా. అమ్మా, ఇక నిన్ను చూసుకోవటం నా వల్ల కాదు, అయ్యగారితో చెప్పి నీకు తొందరగా పెళ్లి చేయించేస్తా. నా పెళ్లికి అంత తొందర? నాకంటే పెద్దది నీ కూతురు సీత ఉందిగా, ముందు దాని పెళ్లికని. ఆ పెళ్లి జరగాలని వెయ్యి దేవుళ్ళకు మొక్కుకుంటున్నానమ్మా. రంగమ్మా, అయ్యా నీ ఆరోగ్యం బాగాలేదంటే మందు పంపించానుగా, ఏమంతా ఉండిపోయింది? ఇవాళ పనికి రాకపోతే చెప్పు. నే రాకపోతే అమ్మాయికి పెట్టు పోతా, ఎవరు చూసుకుంటారు బాబు? అందుకని ఆరోగ్యం పాడు చూసుకుంటావా? ఎవరినైనా పంపిస్తే పోయేదిగా. ఎవరు అక్కర్లేదమ్మా, అమ్మాయినే పంపిస్తాను. రా మేరీ, టిఫిన్ చేద్దాం. సలాం దాదా, సలాం. అరే పేటలో పిల్లలందరూ ఇక్కడే ఉన్నారే, బడికాడు లేదా? లేదు. ఎందుకని? మా స్కూల్లో స్ట్రైక్. స్కూల్లో స్ట్రైక్? దేనికి? తెలుగుకి ముస్లిం టీచర్ని వేశారని. ఏమిటి, తెలుగుకి ముస్లిం టీచర్ని వేశారని సమ్మి చేస్తారా? ఎంత పిచ్చిదనం. ఆ తమ్ముళ్ళు చెల్లెలు, నేను ఒకటి చెప్తాను చెప్పండి. చట్టపట్టాలు పట్టుకుని దేశస్థులంతా నడువవలెనోయ్, అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలుగవలెనోయ్. వెరీ గుడ్, జై హింద్. ఇప్పుడు ముస్లిం మాస్టర్ తెలుగు చెప్పినా పర్వాలేదుగా, స్కూల్కి వెళ్ళండి. అవును సీత, నాకెందుకో ఇప్పుడు మతి మరపు ఎక్కువ అయిపోయింది. మర్చిపోయింది, ఉంగరం అయితే పర్వాలేదమ్మా, తెచ్చిస్తాం. మన సీతేను ఎక్కడి నుంచి తెచ్చేది, ఎలా తెచ్చేది? పోవే, పోతాలేమ్మా ఎలాగో మా అమ్మ దగ్గరికి. ఇప్పుడు మర్చిపోయాను సీత. అమ్మకి ఎలా ఉంది? అలాగే ఉందమ్మా, రాత్రంతా ఒకటే దగ్గు. మరి అమ్మ దగ్గర ఉండకుండా పనిలోకి ఎందుకు వచ్చా? మిమ్మల్ని చూసుకోమని అమ్మే పంపించింది. సీత, నేను కన్న తల్లిని ఎరక్కపోయినా నాకు ఆ లోటు కనిపించకుండా రంగమ్మని అనిపించింది. రంగమ్మ నీ కన్న తల్లి అయితే నాకు పెంచిన తల్లి. అందుకనే సీత, నిన్ను చూసినప్పుడల్లా నా సొంత అక్కేం చూసినట్టుంటుంది. వెళ్ళు సీత, అమ్మని జాగ్రత్తగా చూసుకో. మంచి డాక్టర్ని పిలిపించి మందులు ఇప్పించు. ఎంత డబ్బైనా సరే నాన్నగారితో చెప్పి నేను ఇప్పిస్తా. అమ్మా, పేదలు ధనవంతులు అన్న భేదం లేదు మీకు నాన్నగారికి. అందరినీ ఒకేలా చూస్తారు. మీలాంటి వాళ్ళు ఉండబట్టే లోకం ఇంకా ఇలా ఉంది. వస్తానమ్మా. మంచి సీత. అమ్మా సీత, నేను బ్రతికినన్నాళ్ళు ఇంకా బ్రతకనమ్మా. నీ మూడు ముళ్ళు పడిపోతే ఇక నేనేమైనా పర్వాలేదు. అమ్మా, అవును తల్లి, మన కంటికి కనిపించేదంతా నిజం కాదమ్మా. ఏ క్షణాన ఎవరి మనసు ఎలా మారుతుందో. చంద్రం మంచివాడే కావచ్చు, వాళ్ళ తండ్రి మాత్రం కిరాతకుడు. ఆయన తండ్రి చాటు బిడ్డ కదా. లేదమ్మా, ఆయన పెళ్లి విషయంలో ఎవరు జోక్యం గడువు చేసుకున్నా ఒప్పుకోరు. నేనెంతో ఉత్సాహంగా నీకోసం వస్తే నువ్వెందుకు అలా దిగులుగా కూర్చున్నావు? ఉత్సాహం ఆనందం ఉన్నవారు మీ వంతు, దిక్కుమాల మాబోటి వారికి దిగులు విషాదం తప్ప ఇంకేం ఉంటాయి? సీత, నేను పక్కనుండగా నీకెందుకీ దిగులు విషాదం? మీరు పక్కనున్నంతసేపు అన్నీ మర్చిపోగలను. తిరిగి ఇంటికి పెడితే ఎన్నో ఆలోచనలు మనసును ఆరాటి పెడుతుంటాయి. అమ్మ ఆరోగ్యం రోజు రోజుకి దిగజారిపోతుంది. మీ నాన్నగారి గురించి విన్నదాన్ని బట్టి చూస్తే మన ఆశలు ఫలిస్తాయా అని అనుమానం. పిచ్చిదానా,
ఎందుకు అనవసరంగా ఆందోళన పడతావు? మా నాన్నగారి గురించి నువ్వేం భయపడనక్కర్లేదు. ఆయన ఈ పెళ్లికి ఎన్ని ఆటంకాలు పెట్టినా, ఆయన్ని ధిక్కరించైనా నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఇలా చూడు, రేపు నేను హైదరాబాద్ వెళ్తున్నాను. హైదరాబాద్కా? అవును, పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్ద ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాను. ట్రైనింగ్ కు రమ్మని ఆర్డర్ వచ్చింది. అలాగా? భాగ్యవంతుల ఇంట్లో పుట్టిన, స్వార్జితం మీదనే ఆధారపడాలని నా పట్టుదల. పోలీసు ఉద్యోగంలో చేరితే దేశానికి చేతనైన సేవ చేయొచ్చు, న్యాయం ధర్మం కోసం పాటుపడవచ్చని నా ఆశ. మాట్లాడవి, 2 సంవత్సరాలు నన్ను విడిచి ఉండాలని బాధపడుతున్నావా? నువ్వు ధైర్యంగా ఉండి అమ్మను జాగ్రత్తగా చూసుకో. నన్ను చిరునవ్వుతూ సాగనం, అప్పుడే నా ప్రయత్నానికి చేదోడు వాదోడుగా ఉన్నదాని అవుతావు. అలాగే? అలాంటే కాదు, నవ్వుతూ సాగనంపాలి. ఏది నవ్వు? పాపం పుణ్యారైన వాడిని పట్టుకుని ఎంత పని చేస్తారా? చేయగానే సరిపోదురా, కొంచెం ఎందుకులే. తమ్ముడు, తమ్ముడు, ఇక్కడ మసి పూసి మొఖానికి కట్టి పారేశారు. ఎవరి పనిచేసి ఈ పేట రౌడీలే? ఎందుకు? ఎందుకు తమ్ముడు, నేను బాబాయ్ చేతి కింద మనిషిని కాదు. ఈ పేట ఎవరో దొరక అమ్మేసేసాడు. ఒరే కొంపలు ఖాళీ చేయించి రారా అన్నాడు. ఓ కొంపలోకి వెళ్ళి ఖాళీ చేయండి రా అన్నాను. అక్కడ ఒక అమ్మాయి ఉంది, కొంచెం గట్టిగా అన్నాను. అంతే, పొయ్యిలో మసి తీసి నా మొక్కను పాయి కొట్టి పుమ్మేసి ఇలా చేసి. అంత రౌడీలా వీళ్ళు? అయితే వీళ్ళని గురించి నాన్నగారు చెప్పిందంతా యథార్థమే అన్నమాట. వీళ్ళని అదుపులో పెట్టేవాళ్ళు లేరా? అదుపులో పెట్టేవాళ్ళు లేరు కానీ ఉసుకొల్పడానికి ఉన్నాడు రహీం అని ఒక కుర్రాడు. వాడు బాబాయ్నే గడ్డి పొర కింద చూశాడు. ఆకంగే ఆ మధ్యలో ఉన్నాడు ఆడే. అన్నా అన్నా, అతనే మార్తాండ కొడుకు చంద్రం. అడుగు ముందుకు వేశారా? మీ తలలు పగులుతాయి. నేను తల పగలగొట్టవలసినంత పగవాణ్ణి కాదు, మీ స్నేహితుడు, సోదరుడు. సోదరుడు అంటే సోదరుడు. భగవంతుడు మనల్ని సోదరులుగానే సృష్టించాడు, కానీ మనమే పగవాళ్ళుగా ప్రవర్తిస్తున్నాం. పుట్టిన చోటు, ధరించిన దుస్తులు, అనుసరిస్తున్న మతాలు మనల్ని వేరు చేస్తున్నాయి. ఈ హద్దులు దాటి చూడగలిగితే అంతా ఒక్కటి. సోదరులు ప్రమాదం. అయ్యా, ఈ కోదండం గారు ఒక గుడిసెలో ప్రవేశించి ఆడవాళ్ళని అల్లరి చేయటం ప్రారంభించారు. ఆ మాత్రం చేత మా వాళ్ళు వీరిని కట్టేయటం కూడా తప్పే అనుకోండి. అందుకు నేను క్షమాపణ చెప్తున్నాను. ఈ మూలకంగానైనా మిమ్మల్ని కలుసుకునే అదృష్టం కలిగింది, చాలా సంతోషం. తమ్ముడు, వీడు మాటలు నేర్చినవాడు, వీడు మైకంలో పడదు. ఇటువంటి భూలోక నారదుల వల్లే మనలో కక్షలు కావేశాలు పెరుగుతున్నాయి. అయ్యా, నేను మాట ఇస్తున్నాను, మా పేటలోని మనుషులకు మర్యాదలు అతిక్రమించరు, మంచిగానే నడుచుకుంటారు. మేరీ రండమ్మా, ఈవేళ మా రాము పుట్టినరోజు, ఈ చీర కట్టుకోమ్మా. అమ్మా, ఎన్నడో కనబడకుండా పోయిన బిడ్డకి పుట్టినరోజు పండుగ జరుపుకోడు, అందుకని ప్రతి ఏడు నాకు చీర బహుమతి ఇవ్వడం. తలుచుకున్నప్పుడల్లా మీ తల్లి ప్రేమ ఎంత గాఢమైందో అనిపిస్తుందమ్మా. కన్న బిడ్డను దూరం చేసి కన్న తల్లిని ఇలా వేధించడం, ఆ భగవంతుడికి ఏం వడుకో నాకు అర్థం కాకుండా ఉంది. నా రాము నా దగ్గర లేకపోయినా ఎక్కడో క్షేమంగా ఉన్నాడనే నా నమ్మకం. మీరే నీలాంటి పిల్లను చూసినప్పుడల్లా ఈ పిల్ల మా రాముకి ఈడు తోడుగా ఉంటుందని నా మనసు ఆలోచిస్తూ ఉంటుంది. అదేనమ్మా మాతృహృదయంలో ఉండే ప్రత్యేకత. చూడు రాజ్యం, రామును తలుచుకుని ప్రతిరోజు కన్నీరు కార్చడం కంటే నేను అమ్మ అని పిలిచే ప్రతి యువకుణ్ణి రాములాగా చూసుకుంటే నీ మనశ్శాంతి కలుగుతుందమ్మా. నిజమే అన్నయ్య, నన్ను ఎవరు అమ్మ అని పిలిచినా సరే అతను నా రాము. వస్తానన్నయ్య, గుడికి వెళ్ళాలి. మంచిదమ్మా, వస్తానమ్మా. అమ్మా, 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 రాము, రాము, అమ్మా, అమ్మా, అమ్మా. ఏమిటమ్మా, నేను అమ్మానందు కష్టం కలిగింది?
తప్పుగా తూచింది అమ్మా. లేదు బాబు, నా బిడ్డ రామువే నన్ను అమ్మాను పిలిచినట్టు అనిపించింది. ఏం చెల్లా, ఏమైంది, ఏం జరిగిందమ్మా? ఏం లేదన్నయ్య, కాలు తడబెడితే ఇతను లేవదీశాడు. అలాగా, ఏం రహీం? ఇతని పేరు రహీమ. అవునమ్మా, మీ పేట యజమాని మాత్రాన్నం గారు లేరు, ఆయన భార్య రాజ్యలక్ష్మి. ఓ అలాగా, సలాం. చెల్ల, మీరంతా రాముని ఎంతగా పూజిస్తారో ఆ పేటలోని ప్రజలు ఈ రహీంను అంతగా ప్రేమిస్తారు. పేదవాళ్ళకి సహాయం చేయటమే జీవిత పరమావధిగా పెట్టుకున్నాడమ్మా. చూస్తేనే తెలుస్తుంది బాబు, నిన్ను కన్న తల్లి ఎంతో పుణ్యవతి. ఆ పుణ్యాత్మురాలి మొహం కూడా చూడటానికి నోచుకుని దౌర్భాగ్యుడు. ఏమిటి, నీ వంటి ఉత్తముడికి తల్లి లేని కొరత? నువ్వు కన్న తల్లిని పోగొట్టుకున్నావు, నేను కన్న కొడుకుని పోగొట్టుకున్నాను. అయ్యో బాబా, కన్న కొడుకుని పోగొట్టుకున్నారా? రహీం, అదొక విషాద గాథ. ఈమెకి రాము అని కొడుకుంటేవాడు చిన్నప్పుడే కనిపించకుండా పోయాడు. పాప ఈరోజు అతని పుట్టినరోజు. రాము అమ్మా, రాము అమ్మా, విచారించకండి అమ్మా. రహీం, నేను వస్తాను నాయన. రహీం, రహీం, ఏమిటి బాబా అలా ఉన్నావు? ఏం లేదు రా, కూర్చో. పేటలో అంతా కులాసాగా ఉన్నారా? డాడీ, డాడీ రామా. మీరా? డాడీ, నేను ఆ రోజు చెప్పానే నా కారుకు ఒక సైకిల్ డాష్ అయిందని. అది ఏం సైకిలే? ఏదో పొరపాటు జరిగింది, మన్నించండి. అది కాదయ్యా, నీకు క్షమాపణ చెప్పుకోవాలంటుంది. క్షమాపణ చెప్పుకోవాల్సింది నేను. కాదు డాడీ, నేను అడగాలి. మీరు ఒకరికొకరు క్షమాపణ చెప్పుకుంటే ఉంది, మీకు ఏ ఆపద రాకుండా కాపాడి నా ప్రభువుకు చెప్పుకోండి. సరే, అక్కడ నుంచున్నారే, రండి లోపల రండి. నమస్కారం. నమస్కారం. ఇది మీ సొంతులు లాంటిది, ఎప్పుడైనా సరే నిరభ్యంతరంగా రావచ్చు. అది సరే కానీ ఏం పరిమితి వచ్చారు? నా సహాయం ఏమన్నా కావాలా? ఇదివరకే మీరు ఎన్నో సహాయాలు చేశారు, దానికి బదులు మేమేం చేయగలం? మా సాంస్కృతిక సంఘం 3వ వార్షికోత్సవం జరగబోతుంది, ఆ సందర్భంగా మీ చిత్రపటాన్ని ఆవిష్కరించాలని మా కోరిక. రహీం, ఎంతమందో పెద్దలుండగా నా పటాన్ని ఎందుకయ్యా ఆవిష్కరించటం? అయ్యయ్యో, ఆ మాట మీరు అనకూడదు. మా కోసం ఎక్కువగా పాటుపడుతున్న వారు మీరు. మీకంటే పెద్దలు పూజ్యులు మాకింకెవరూ లేరు, కాబట్టి మీ చిత్రపటాన్ని ఆవిష్కరించడానికి మాకు అనుమతి ఇవ్వాలి. ఆనాటి సభకు మార్తాండం గారు కూడా వస్తున్నారు, మీరు కూడా తప్పకుండా రావాలి. రహీం, మరోలాగా అనుకోవద్దు, ఈ సభల్లో పాల్గొనడం నాకు ఇష్టం లేదు, కానీ మీ పేటకి ఏ సహాయం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. డాడీ, మీ వార్షికోత్సవానికి వెళ్ళనా? తప్పకుండా వెళ్ళమ్మా. అయితే మరి మాకు సెలవు. నమస్కారం. నమస్కారం. మనిషి మంచినే
చేసిన పొరపాటుకు ఐదేళ్ళు నోరెత్తలేవయ్యా. ఓటున్నా మాల కొంచెం పెద్దదిగా ఉంటే బాగుండేది. సరే, కూలీపేట జనం పూట గతిలేని వాళ్ళు ఏం చేస్తాం, సర్దుకుందాం. ఇంతకు ఇవాళ విశేషం ఏమిటి? మా సాంస్కృతిక సంఘ వార్షికోత్సవం. ఓహో, దాని గురించి నేను మాట్లాడాలా? ఇలాంటి సఫల్లో మాట్లాడడం అంటే నాకు భలే సిగ్గు. ఏ గుళ్ళోనూ అయితే దంచి పారేస్తాను. అక్కడ ఎదురు ప్రశ్న వేసేవాళ్ళు లేరుగా. సోదరులంతా నిశ్శబ్దంగా ఉండాలి. పూజలు మార్తాండం గారు చిత్రపటాన్ని ఆవిష్కరిస్తారు. ఏంటి, నా చిత్రపటాన్ని నేనే ఆవిష్కరించాలా? చాలా బాగుంది. అవునులే, నా చిత్రపటాన్ని ఆవిష్కరించే గుండెలు ఇంకెవరికి ఉన్నాయి? హూ గాట్. ఇదే పని ఇంకెవరికైనా అప్పచెపితే వాడికి నా స్టోరీ తెలియకపోవచ్చు, అవి ఇవి వాగేయొచ్చు, దాంతో నా కోపం రావచ్చు, కోర్టులో డ్యామేజ్ కేసు వేయొచ్చు, దాంతో ఏడవచ్చు. అందుకని నాకే అప్పచెప్పారు ఈ పని. సరే, ఆవిష్కరిస్తాను, చప్పట్లు కొట్టండి. ఎందుకు నవ్వుతారు? జేమ్స్ ఒకటి, నేనొకటినా? మేము చిన్నప్పటి నుంచి బాయ్ ఫ్రెండ్స్. మామిడి తోటలో కాయలు దొంగిలించి తన్నులు తిన్నవాళ్ళం. మేరీ, ఈ సంగతి మీ నాన్నతో చెప్పలేదా? అయితే ఈ కూలీపేట జనానికి ఇతనే ఫిట్టింగ్ మనిషి. ఇతను బొమ్మ ఆవిష్కరించడమే న్యాయం. ఇంచేతంటే ఉత్తమ అమాయకుడు, డబ్బు విలువ తెలియదు. ఇంతేనా, ఇంకేమైనా ఉందా? ఉందండి, సన్మాన పత్రం చదవాలి. సరే, ఇలా చదువుతా? నేను చదువుతాను. స్టడీ. శ్రీ 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 మార్తాండం గారికి కూలీపేట జనం సమర్పించిన సన్మాన పత్రం. అయ్యా, తమరు మాకందరికీ తండ్రి వంటి వారు. మీ స్వంతమైన ఈ కూలీపేట స్థలంలో మేము స్థిర నివాసం ఏర్పరచుకోవటానికి, ఉండటానికి అనుమతించి ఇంతవరకు తమరు మా ఎడల చూపించిన దయకు మేమెంతో కృతజ్ఞులం. అదేదా ఇక ముందు కూడా మా ఎడల చూపించి ఏదో న్యాయమైన ధరకు ఈ స్థలాన్ని మాకు దఖలపరచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాం. ఇంతగా మిమ్మల్ని ప్రార్థించడానికి కారణం, వీడుగా ఎడారిగా ఉన్న ఈ స్థలాన్ని మేమంతా కష్టపడి వీధులు ఏర్పరచి ఇళ్ళు కట్టుకొని ఒక పేటగా తయారు చేసుకుని. ఆపు, ఇది సన్మాన పత్రమా? రే, నన్ను ఇక్కడికి ఎందుకు ఇన్విటేషన్ చేసావో ఇప్పుడు అర్థమైందిరా. వీడు బలవంతుడు, కచ్చగట్టి ఏమైనా చేయగలడని భయపడి ఒక పావలా దండ వేసి తైలం రాయాలనుకుంటున్నావా? ఇదిగో మీకందరికీ ఇదే హెచ్చరిక. మీరు పేదవాళ్ళు, చదువు సంజలు లేని వాళ్ళు, మంచివాళ్ళు, పెద్దల మాట గౌరవించేవాళ్ళు అని చెబుతున్నాను. మర్యాదగా రేపే కూలీపేట ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఏ, ఎందుకు చేయరు? ఇది మీ బాబు సొత్తా, మీ తాత సొత్తా? నేను చెప్పినట్టు వినకపోయారంటే మీ అంతు తెలుస్తాను. మా కోదండం నాకు పొర చేయాలంటే వాడు వాడిని కొట్టు కొడతారా? నా కొడుకు మస్కా ఇస్తారా? నా కొడుకు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు తెలుసా? పోలీస్ ట్రైనింగ్ లో ఉన్నాడు. వాడు వచ్చాయంటే మేము అంతా టపా 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 కాల్చి పారేస్తాడు. మర్యాదగా ఖాళీ చేయండి, తెలిసిందా? జాగ్రత్త. ముందు మీరు జాగ్రత్త. వినాయకుడి గుడికి దందాలు వసూలు చేశారే, ఆ సొమ్మంతా ఏమైంది? అదే, అది అది బ్యాంకులో వేశాను, బ్యాంకు దివాలా తీసింది. బాబాయ్, ఈ మధ్య ఏ బ్యాంకు దివాలా తీరదు? ఎవడికో నా చేత అన్న విషయం అయిపోయిందిరా. లేకపోతే వినాయకుడి గుడి సంగతి తీసుకెళ్లి వాళ్ళకి చూస్తాడా? ఎవడు బాబాయ్? వాడు ఎవడో అర్ధరాత్రి పుట్టిన గొడ్డ సాబిట్లో గడ్డి మేసే బెదవా. అదేవాడు బాబా, చేయి నా వైపు చూపెడతావేంటి? ఎవరికొనట్టు? నువ్వు పరమాయోగ్యుడి, నీ సంగతి నాకు తెలియదట్రా. ఎవడో పెద్దోడు చచ్చిపోయాడు బాబాయ్. ఏంటది గోచూడిపోయింది? గొప్ప, నువ్వెన్ని చెప్పు బాబాయ్, నీ వెనకాలే ఒక పెద్ద ఎక్స్పర్తి కోటం ఏర్పడింది బాబాయ్. ఎందుకు ఏర్పడదురా? ఉన్నవాడిని చూస్తే లేని వాడికి ఎప్పుడు కడుపుమంటే. నేను ఒప్పుకోను బాబాయ్, నీకంటే జేమ్స్ ఉన్నవాడే. ఎంతమంది పేదవాళ్ళు అతను దేవుళ్ళే పూజిస్తున్నారు. ఎందుకు పూజించారా? డబ్బిస్తే జయన్ చప్పట్లు కొడతారు, ఇవ్వకపోతే చీయన్ చెప్పులు ఇస్తుంటారు. మళ్ళా మనం అనుకుంటే సరిపోయింది ఏంటి? ఎంతమంది పేదవాళ్ళకి దాన ధర్మాలు చేశాడు జేమ్స్. ఎవరికి రా చేసింది? నోరున్న జీవాలకు రా, ఇవ్వకపోతే ముక్కు మీద గుద్దుతారు. నేను చేశాను రా దాన ధర్మాలు నోరులేని జీవాలకు. ఎక్కడా ఎక్కడా, పొద్దున్నే చెవుల పొట్టలో నూకలు పోయడంలే. ఆహా, పోషర్ ఆవులకు అవిశాఖం ఇవ్వడంలే, పాలిస్తాయని గాడిదలకు గడ్డి పెట్టడంలే, అంతాయని. అయినా బాబాయ్, జేమ్స్ ఎంతమందికి పెళ్లిళ్ళు చేయించాడో తెలుసా? ఎందుకు? జనాభా పెంచడానికే. నేను చేయించాను రా పెళ్లిళ్ళు. ఏ నువ్వా? పోయిన మాసంలో అప్పుడే మర్చిపోయావంటి,
రావి చెట్టుకి వేప చెట్టుకి మ్యారేజీ. సరే 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 సరే, దానివల్ల దేశానికి నష్టం లేదు, మనకు పుణ్యం పురుషార్థం. ఇలాంటి పని ఒక్కటి, వేలు మడిచి ఒక్కటి, ఎవరైనా చేశారు చెప్పు. ఇలాంటి పని మట్టుకు జేమ్స్ ఒక్కనాటికి చెయ్యడు, చెయ్యబోడు. అదేనా నా బాధ, నెత్తి మీద రూపాయి పెడితే నయా పైసా ఖరీదు చేయరు, ఆ రహీమును ఇస్మాయిల్ను పూసుకు తిరుగుతాడు, నా కడుపు మండిపోతుందిరా. జేమ్స్ మన జాతి వాడరా? శివ శివ, జేమ్స్ మన జాతి వాడు అంటావేంటి బాబాయ్? అతను క్రిస్టియన్, మన హిందువులు. ఉదయ అజ్ఞాని, ప్రపంచంలో రెండే రెండు జాతులు, ఒకటి ఉన్నవాడు, రెండు లేనివాడు. జేమ్స్ ఉన్నవాడు అంచేత మన జాతి. ఏమి తత్వం బాబాయ్? వేదవాక్కు. ఏంటి వేదవాక్కు? మాఫ్ కర్త, నాన్నగారు వచ్చారా? లేదు, మనుషులకు చేసే సేవ చాలదని నోరు లేని జీవాలు కూడా చేస్తున్నారా? నోరున్న వాళ్ళు అడగగలరు, అవసరాలు తీర్చుకోగలరు, మరి నోరు లేని జీవాలకు? తల్లిలాగా మీరే ఆదుకుంటున్నారన్నమాట. ఆ తీయని మాట ఎన్నోసార్లు విన్నాను, కానీ తల్లి ప్రేమ నేనరగను. మీలాగే నేను. అవును, ఈ లోకంలో తల్లి తర్వాత ప్రేమకి ఎవరని చెప్పుకోవాలి? భార్యనే కదా. అవును, ఆ మాట కూడా విన్నాను. ఆ చిలకా చెట్టు చూడడానికి ఎంత బాగుందో. అలాగా, అవంటే నాకెంతో ఇష్టం. అలాగా నిజంగా అదృష్టం అంటే ఈ జంటదే కదూ. ఏ అలా అంటున్నారు? నిజమే, కానీ ఆ మమతలు ఎవరి జీవితాన్ని ఎలా నడిపిస్తాయో. అల్లా కిరుక్, చూడండి మీరు వచ్చి చాలాసేపు అయింది, నిలబడి ఉన్నారు. మీతో ఏదేదో చెప్పుకోవాలని వచ్చాను. నేను మాత్రం ఇప్పుడే వడ్డు చెప్పలేదే. మీరు వచ్చి చాలాసేపు అయింది కదా, నిలబడే ఉన్నారు అన్నారు. మేరీ అమ్మా, పువ్వు పువ్వా? తానిచ్చారు. తానా? ఎవరు? తప్పు, స్త్రీవారి పేరు స్త్రీ చెప్పకూడదు. వారు చూపులకు సుందరుడు, ప్రేమకు మన్మథుడు. అమ్మా, నేను సీతని. సీత నువ్వా? అయితే ఇంతసేపు నాతో మాట్లాడింది? దాని చూపులకు సుందరుడు, ప్రేమకు మన్మథుడు. మన్మథుడా? సీత నేనేవైనా పలవరించానా? ఆ పలవరింతల్లోనేగా పరమసత్యాలు బయటపడేది. పోవే. ఆ తర్వాత కదా నేను చెప్పనా? తానేమో ఇది ఆమెకిచ్చారు, ఆమెమో ఆయన వంకరెప్పలార్పకుండా చూసింది. ఏ అంతేనా? తర్వాత తానేమో ఆమె పక్కన కూర్చున్నారు, తనంతట తానే ఆయన మీద ఒరిగిందో లేక తానే ఆమె మీద ఒరిగాడు. పొళ్ళు తగిలింది, కళ్ళు తిరిగాయి, మాటలు మచ్చిన శిలాప్రతిమలా నిలిచింది. తన చిక్కిలిపై ఊరేకులతో తడుముతూ మనసులోని ఆరాటాన్ని మాటలతో చెప్పలేక అక్క అక్క అని పలవరించే రామతులు. సలాం బాబాయ్. సలాం ఇక్కడికి ఎందుకు వచ్చిందిరా? అటు తిరిగాడు బాబాయ్. శివాలయంలో షేక్ మీరాకేం పని? ఇది మా బోటి బీదసాదలకు పుట్టిల్లు బాబాయ్. అవునా? ఇంకా నయం అత్తిల్లం లేదు అంటాడేమో. రే, నీకందరికీ మా విరిబాబులు జేమ్స్ ఒకటి తయారుగా దొరికాడు నున్నగా కొరగడానికి. కాకా పట్టేసరికి ఉప్పి తప్పి పైపై మోహన్ ఏదో బారేస్తాడు, అది పట్టుకొని పోతారు. మిమ్మల్ని తాగలయ్యా, మీరే బతికేనా? మీరు ఇలా మాట్లాడడం ఏం బాగాలేదు. నువ్వు ఊరుకో మరి, ఏదో వార్షికోత్సవం అని చెప్పి నా అంతటి వాడిని ఇన్విటేషన్ చేసి ఒక పావల దండ ఓ సన్యాసి గారికి వేసేది, అధ్యక్షుడిని నాకేసి అవమానం చేశాడు, మీ నాన్న ఫోటో కింద పారేశాడు. అదంతా మర్చిపోయా అంటే
అయినా ప్లాట్ఫారం మీద తలనొప్పి తైలం అమ్ముకునే వాడిని ఇంట్లోకి తీసుకొస్తే వాడు ఏదో పెద్ద డిఎంఓ అనుకుని ఆ తైలం మనకే రాస్తాడు. మాతండ గారు, అధిక ప్రసంగం చాలించండి. మీరు చెప్పాల్సింది ఏదైనా ఉంటే మా నాన్నగారితో చెప్పుకోండి. చెప్పనివ్వండి, ఆయన నా తండ్రి వంటి వారు. చూసా బాబాయ్, నువ్వు తండ్రి వాట. ఏం కుశావు, నేను నీకు తండ్రినా? అమావాస్యకు అబ్దుల్ కాదలకు సంబంధం ఏంటరా? నా పేసుకు నీ ముఖానికి పోలికేమిట్రా? మీ ముఖం ఇంకెవ్వరికి రాదు బాబాయ్. ఆరడుగుల మనిషికి భగవంతుడు ఇచ్చింది 4 అంగుళాలు 4, అది గ్రహించి మాట్లాడమనుంది మా శాస్త్రంలో. రే, ఎవరో చదువురాని వాళ్ళ దగ్గర చెప్పరా మీ శాస్త్రాన్ని గురించి? దాని తాతలు లాంటివి చెప్పారా మా శాస్త్రంలో? సకల విధులైన సుచముల సఫలంలో భూషణం మూఢమానవులు అని అదే భగవద్గీతలో అరటి పండు వచ్చినట్టు చెప్పారు. సత్యం బో, భగవద్గీత కాదు బాబాయ్య, భర్తగారు చెప్పాడు. భర్తహరో భార్యహరో నాకు అనవసరం, మా శాస్త్రంలో చెప్పారా లేదా అది నా పాయింట్. అది సరే, ఆ అమ్మాయి చిన్నపిల్ల కదా, ఇటువంటి చోటుకి నువ్వు రావచ్చా? అసలు నువ్వు మందులు అమ్మడానికి వచ్చావా, మత్తు చల్లడానికి వచ్చావా? పోరా బయటికి. మాతండ గారు, ఆయన బయటికి పొమ్మడానికి మీకే అధికారం. నోరు మీద చిన్నపిల్ల, వరల్డ్ తెలియదు, పైగా ఇలాంటి రౌడీల గురించి అసలే తెలియదు. చూడమ్మా, ఆయన బయటికి వెళ్ళమనమ్మా. ఆయన ఒక్కనాటికి బయటికి పోరు, పోవలసిన అగత్యం లేదు. ఏమిట్రా నూజా? రే, నా దగ్గర నీ గేమ్స్, నా సర్వీస్ ఎంత, నీ సర్వీస్ ఎంత? నువ్వు నాకు చీమ లాంటి వాడివిరా బాబాయ్. ఒక చిన్న చీమ పెద్ద ఏనుగుని అవస్థ పెట్టిన కథ మీకు తెలుసుగా. రే, నువ్వు చీమవి, నేను ఏనుగుని, నువ్వు నన్ను అవస్థ పెట్టేవాడివి. చూడాలి నేను ఏం చేస్తాను. ఎవరక్కడా విల్సన్? ఏమ్మా, నౌకర్ని పిలిచావు, అంతవరకు వచ్చావు అన్నమాట. డాడీ ఎక్కడికి వెళ్ళారు? చర్చికి వెళ్ళారమ్మా. ఆ సంగతి ఆయనతో చెప్పు. ఎవరు చెప్పక్కర్లా, నేనే వెళ్ళి జేమ్స్ ను కలుసుకొని విషయం ఏమిటో తేల్చేస్తాను. రే, నువ్వు వెనకాలేరా? రహీం, మా ఇంట్లో మీకు అవమానం జరిగినందుకు చాలా విచారిస్తున్నాను. మీరెందుకు బాధపడతారు? ఇందులో నాకు జరిగిన అవమానం ఏమీ లేదు. వారు పెద్దవారు, చదువుకున్నవారు, తెలివి సంస్కారం ఉంటుందని ఊహించాను. అవేవీ నాకు లేవని నిరూపించుకొని వెళ్ళిపోయారు. వస్తాను. బాబాయ్, ఆ రోజు కనకదుర్గ గుడి మెట్లు ఎక్కమంటే 2 మెట్లు ఎక్కేసరికి కాళ్ళు పీకుతున్నాయన్నావే, ఇప్పుడు నోరెత్తకుండా చర్చి మెట్లు అన్నీ ఎక్కేస్తున్నావే. అవునులే, పరాయి దేవుడు అంటే ఎలాగైనా బోజు ఎక్కువే. దేవుడి కోసం అయితే అక్కడి నుంచి దండం పెడితే అందుకోడు. ఇప్పుడు మన పని జేమ్స్ తోటి, ఆయన కోసం మనం ఎంత ఆయాస పడితే ఆయన అంత సంతోషిస్తాడు. అవునులే, 10 లక్షలు పైన ఉన్నప్పుడు నోరెత్తకుండా ఎక్కేవలసిందే. బాబాయ్, రహీం ఏదో కథ చెప్పాడే, ఏనుగు చీమా కథ, దాని అంతరార్థం ఏమైనా గ్రహించావా? ఆ మాత్రం గ్రహించకుండానే ఉన్నాడు అనుకుంటున్నావా ఈ మాట్లాడడం? అది కాదురా నా బాధ, రహీముని ఇంట్లోంచి వెళ్ళమన్నప్పుడు మీరే ఏమందో విన్నావా? ఆయన్ను బయటికి పంపించడానికి మీకేం అధికారం ఉంది అంది. ఆయన్ని అబ్బా బాబా బాబా బాబా, బుర్ర అంటే నీదే బాబాయ్ బుర్ర. ఆవులిస్తే పేవులు లెక్క పెట్టేస్తావు బాబాయ్. మరి రహీంకి మేరీకి మధ్య ఏదైనా లవ్ గివ్ ఉందేమో? ఉందేమో ఏమిటి ఉంది? అయితే డైడీ, ఆ సంగతి జేమ్స్ కు తెలిసిందంటే వెనక ముందు చూడకుండా వాళ్ళిద్దరికి మ్యారేజ్ చేసేస్తాడు. అతను మల్లారం పిచ్చోడు. అయితే కొంప మునుగుతుంది. ఇప్పుడే నిన్ను గడ్డిపరకింది గడ్డిపరేస్తున్నాడు రహీం. రేపు వద్దని జేమ్స్ కల్లుడైతే ఇంకేమైనా ఉందా? 10 లక్షల యజమాని అయి కూర్చుంటాడు. దాంతో నువ్వు నేనా అని పబ్లిక్ మారతాను నిన్ను. అందుకే కదట్రా మనం ఇప్పుడు ప్రైవేట్ గా స్పెషల్ ప్లాన్ వేస్తున్నాము. జేమ్స్ 10 లక్షలు మన 10 లక్షలు కలిసాయంటే ఇక మనకు పట్టపగ్గాలు ఉండవు. ఆ రహీం గారిని నల్లిని ఇప్పుడు నడిపేయచ్చు. డైడీ జేమ్స్, హలో మార్తాండం. భక్తి అంటే నీదోనో, ఎంత పుణ్యం చేసుకోకపోతే ఇంత భక్తి కుదురుతుంది? ఏ ఇలా వచ్చావు? ఏం లేదు, చర్చికి వస్తే నిన్ను దేవుణ్ణి కూడా చూడొచ్చు కదా అని ఇలా వచ్చాను. మా ప్రభుత్వం చూడాలి బుద్ధి పుట్టిందే నీకు? ఈ మార్తాండానికి క్రీస్తు కృష్ణుల తేడా ఏమీ లేదా? అయితే రా చర్చిలో పోదాం. అబ్బాబా, మా బాబాయ్ గుడి లోపలికి రాడు, మెట్టిన దాకా. నిన్ను చూస్తే దేవుణ్ణి చూసినట్టు కదా. మా ఇంటికి పోదరా. ఏ విశేషం? ఏ విశేషం లేకుండా ఇంటి దాకా రమ్మంటానా? రాజంశు రాదను మీరు తలిపించినప్పుడు రాజ్యం ఎవరు వచ్చినా చూడు. అన్నయ్య బాగున్నారా? పనులదేంటి? ప్రసాదం, ఇవాళ మహాశివరాత్రి. తల్లి కనకదుర్గ, ఈ పర్వదినం రోజు నాకు ఇంత మంచి బుద్ధి పుట్టించావా? రాజ్యం జేమ్స్ మన ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు తెలుసా? ఎందుకండి? 10 లక్షలు ఒక మహత్కారం చేయటానికి. మార్తాండం పుట్టాడు, లక్షలు లక్షలు సంపాదించాడు, ఎన్నో ఇళ్ళు కట్టాడు, చివరకు చచ్చాడు. డైడ్ అబ్బాబా,
ఏమిటండి ఆ మాటలు? అన్నంత మాత్రం చచ్చిపోతానని తెప్పించదానా? ఇంకా ఎంతమందిని చంపాలి? దిగులు పడకు, మార్తాండం అనే మహనీయుడు పుట్టాడు, ఇంతవరకు ఎవ్వరూ చేయని ఘనకార్యం చేశాడు, లోకానికి కొత్త రోడ్డు చూపించాడు. నన్ను ఏం తెచ్చుకోబోతున్నాను? మార్తాండం, నీ మాటలు చూస్తుంటే పెద్ద విప్లవే తలపెట్టినట్టున్నావే. ఏ వీఫూది పట్టలు పెట్టుకున్నంత మాత్రాన విప్లవం తలపెట్టకూడదా? ఇంతకీ నువ్వు తలపెట్టిన విప్లవం ఏడు చెబుదు. నేను తలపెట్టిన విప్లవం సామాన్యమైంది కాదు. గబుక్కుని చెప్పానంటే మీరిద్దరూ ఏమైపోతారని భయం. అసలు సంగతి ఏమిటో చెప్పండి. చెప్తా. హ్యాపీగా వినండి. వినండి. కంగారు పడద్దు. ఈనాడు మన దేశంలో ఒకే మతస్థులు ఒక కులం పిల్లను ఇంకో కులం పిల్లాడికి ఇచ్చి పెళ్లి చేసి పెద్ద విప్లవం చేశామని చెప్పిన దెబ్బలు తట్టుకుంటున్నారు. నేను ఇప్పుడు తలపెట్టిన విప్లవం వాటన్నిటికంటే టాప్. ఎవరెస్ట్ కంటే టాప్ ఏడు తెలుసా? చెప్పరా? ఒక మతానికి ఇంకొక మతానికి కనెక్షన్ పెట్టేస్తున్నారు. అర్థం కాలేదా? అయితే అసలు కట్ చెబుతాను, నా కొడుకు చంద్రానికి మా జేమ్స్ బావ కూతురు మేరీకి కళ్యాణమే వైభోగం. ఏం జేమ్స్, ఏం రాజ్యం, ఏంటి అలా సైలెన్సర్ అయిపోయారు? మార్తాను, నా సంతోషానికి అంతు లేదు. ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. ఇంతకాలం ఆ ప్రభు నేను ఏమని ప్రార్థిస్తున్నాను, సమాధానంగా నీ నోటి వెంటే పలికాడు. ఈ పెళ్లికి నేను నిండు హృదయంతో అంగీకరిస్తున్నాను. అమ్మయ్యా, నువ్వు ఎక్కడ ఒప్పుకోవాలని చెప్పిన కంగారు పడిపోయానులే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఎడ్డేవంటే నువ్వు తిడ్డవనే రకంగా. ఏంటి రాజ్యం, మాట మంచి లేకుండా అలా స్టోన్ రాయిలాగా నిలబడిపోయావు, నీ మనసులో ఏముందో చెప్పు. మీకేంత మంచి ఆలోచన తోచిన తర్వాత నేను చెప్పేది ఉందండి? ఇన్నాళ్లకు నా మనసు చల్లబడింది. అంతా కనకదుర్గమ్మ కటాక్షం, లేకపోతే మీరు ఎప్పుడైనా మాట ఒప్పుకున్నారా? మేము ఒప్పుకునేంత మాట చెప్తేగా నువ్వు ఇప్పుడు చెప్తానుగా. జేమ్స్, అబ్బాయి పోలీస్ ట్రైనింగ్ అయి రావడంతో పెళ్లి చేసేద్దాం. అప్పటిదాకా ఇది బయటికి పొక్కనివ్వద్దు, నీ పుణ్యం ఉంటుంది. మనం తలపెట్టింది విప్లవమా? దీన్ని చెడగొట్టాలని చూస్తుంటారు చాలా మంది ఓరవలేని వాళ్ళు. అమ్మాయితో కూడా చెప్పొద్దు. ఇంచేతంటే ఇక నుంచి నన్ను చూసి అమ్మాయి సిగ్గుపడుతుంటే అమ్మాయిని చూసి నేను సిగ్గుపడాల్సి ఉంటుంది. అమ్మయ్యా, బాల్య స్నేహితులం, ఇన్నాళ్లకు వియంకులం కాబోతున్నాం. ఏది నా నోట్లో నువ్వు పెట్టి, నీ నోట్లో పెడతాను లడ్డు. ఏమిటమ్మా చూస్తున్నావు? ఏం లేదు బాబు గారు, మేరీ అమ్మగారి పక్కన ఉన్నది ఎవరాన్ని చూస్తున్నా? అతనా జీవితాంతం మేరీ పక్కన ఎవరు నిలబడాలో అతనేనమ్మా. అతను మన ఇంటికి వస్తూ ఉంటాడు, ఇప్పుడు చూడలే? లేదండి. నా మిత్రుడు మార్తాన లేడు, వజ్రవర్తకుడు, అతని కొడుకు చంద్రం. ఈ పెళ్లి జరగాలని చాలా కాలం నుంచి ఆశిస్తున్నాను, ఇప్పటికి సాధ్యమైంది. పెళ్లి నిశ్చయమైందా బాబు గారు? నిశ్చయమైందమ్మా, నేను రూమ్ నుంచి తిరిగి రాగానే పెళ్లి. చూడు సీత, పెళ్లి కొడుకు ఎట్లా ఉన్నాడు, నీకు నచ్చాడా? నచ్చాడు, బాగా నచ్చాడు. హరోహరా ఫిలిమ్స్ వారి 6వ చిత్రం విప్లవ వివాహం. వీళ్ళ దుంపలు దగ్గర సినిమా వాళ్ళు కూడా విప్లవ వివాహాలు మొదలు పెట్టారు. బాబాయ్, నువ్వేదో ఆ చెట్టుకి ఈ చెట్టుకి పెళ్లి చేసి పెద్ద విప్లవం చేశానంటున్నావే? అవును. అంతకంటే గొప్ప విప్లవం తలపెట్టాడు నీ కొడుకు. ఎవరు? చంద్రమా. అవునరా, మరి విప్లవం కడుపున విప్లవమే పుడుతుంది. అవును, అంతేలే. అవును, ఎక్కడ మొదలు పెట్టాడు, రాయలసీమలోనా తెలంగాణలోనా? అబే అంత దూరం ఎందుకని, ఇక్కడే మొదలెట్టాడు ఈ ఊళ్ళోనే. ఎక్కడ? మన జేమ్స్ గారి ఇంట్లో పని మనిషి లేదు రంగమ్మ. చిచ్చి, పని మనిషితో విప్లవం ఏమిట్రా? అది కాదు, దాని కూతురు సీత లేదో దాంతో ధనిక పేద కొద్ది గొప్ప అనే తేడా లేకుండా దాన్ని పెళ్లి చేసుకుంటాడట. నిజమేనా? అయ్యో రంగమ్మ, ఇప్పుడే చెప్పింది నాతో. అయితే ఇప్పుడే దేం చేస్తా. ఎవరిది బిడ్డ రోడ్డు మీద వదిలేశారు? ఏమమ్మా, తంటి బిడ్డలను రోడ్డు మీద వదిలేస్తావా? ఏమన్నా ప్రమాదం జరిగితే? ఏమ్మా, నిన్ననమ్మా చచ్చిపోయింది. బాబు అమ్మా, రండి రండి. ఒక తల్లి దిక్కులేని దాము చచ్చిపోయింది, బిడ్డ రోడ్డు మీద పడి ఏడుస్తుంది, ఎవరు పట్టించుకోరు? మీరంతా ఏ విధి వాళ్ళని? ఇదిగో ఈ డబ్బు తీసుకోండి, దగనానికి ఏర్పాట్లు చేయండి, పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇవ్వండి, ఎవరిని అడిగితే బిడ్డ నేను తీసుకువెళ్ళానని చెప్పండి. సరే వెళ్ళండి బా. ఏ
నువ్వా తెలుసా, నువ్వు ఎక్కడుంటే అక్కడ గుంపుకుంటుందని, ఏమిటి ఇక్కడ ఏమైనా మహాసభ ఏర్పాటు చేసావా లేకపోతే రోడ్డు మీద తేకాడుతున్నావా? ఈ బిడ్డ తల్లి చచ్చిపోయింది, మీరు ఊరి పెద్దల్లో ఒకరు, ఇలాంటి అనాథాలను పెంచి పెద్ద చేస్తే కాస్త పేరుంటుంది. మందులమ్మకం గిట్టుబాటు కాలేదు, బిడ్డలమ్మకం మొదలు పెట్టావా? ఈ బిడ్డకు నీకు ఏమిటి సంబంధం? ఎందుకు నీకు ఇంత తాపత్రయం? మనిషి పుట్టిన తర్వాత ప్రతి వాడు సాటి మనిషికి సాయం చెయ్యాలి. ఈ బిడ్డ మతం ఏమిటో జాతి ఏమిటో నాకంత కట్టాల్సి వస్తున్నావా? వీటన్నిటికి ఉన్నాడుగా జేమ్స్, అక్కడికి వెళ్ళు. ఎవరింట్లో? అయ్యా మీరా, రండి బాబు రండి. అమ్మా సీత, ఆ బల్ల తీసుకురా. ఏమక్కర్లేదు, మర్యాదలకు నేనే నీతో బియ్యం అందడానికి రాలేదు. ఇదేనా నీ కూతురు? అవును బాబు. సరే, మా వాడు హైదరాబాద్ వెళ్ళబోయే ముందు వాడి బ్యాక్ వెనకాలే తిరుగుతుందట. ఒక అంట్లు దోముకునే పని పిల్లకు లక్షాధికారి కొడుకుతో ఏమిటి పని అంట? బాబు, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, మిమ్మల్ని ఒప్పించి పెళ్లి చేద్దామని. మా నీళ్లు వల్లకడగాను పెళ్లి దాకా వచ్చాం. వాళ్ళిద్దరు ఏదో వయసులో ఉన్నారు, ప్రేమ జబ్బులో పడ్డారు, వాళ్ళకి ఇంకేం కనపడదు. నీ వయసు ఎంత, నీ అనుభవం ఎంత, నువ్వేం చేయాలి? నా దగ్గరికి రావాలి. బాబు గారు, మీ అబ్బాయి మా అమ్మాయి లవ్లో పడ్డారు, ఈ తప్పు, మీ అబ్బాయిని మందరించని చెప్పాలి. చెప్పావా? ఎందుకు చెప్పలేదు? ఆశ, లక్షాధికారి కొడుకు అల్లుడు అవుతాడు, పట్టు చీరలు కట్టుకుందాం, కారులో తిరుగుదాం, బాగా తిందామని దురాశ. కొండకు ఇంటర్ గట్టి లాగుదాం, వస్తే కొండ వస్తుంది, లేకపోతే ఇంటర్కే పోతుంది. అమ్మా, నీకే ఇంత ఆశ ఉంటే ఇక మాకెంత ఉండాలి? అది కాదండి అయ్యా, వాళ్ళిద్దరు మనసులు కలిసాయి. కలిసినా కనెక్షన్స్ పర్మనెంట్ గా ఉండవు. ఇత్తడి ఇత్తడే బంగారం బంగారమే. ఇదో నా మాట విని ఏ డ్రైవర్కో చపరాసి వాడికి ఇచ్చి పెళ్లి చేయి, కనెక్షన్స్ కరెక్ట్ గా ఉంటాయి. అంతేగాని మావాడి మీద మాత్రం ఆశలు పెట్టుకోవద్దు. మా వాడికి పెళ్లి ఇదివరకే ఖాయం అయిపోయింది, 10 లక్షలతో సంబంధం వస్తుంది. ఊరంతా మోగిపోయేటట్టు చేస్తా పెళ్లి. మా అమ్మాయి పొంతు కోసి మీ అబ్బాయికి ఇంకొక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారా? జరగనివ్వను, నా కంటల్లో ప్రాణం ఉండగా జరగనివ్వను. ఏం చేస్తావు, సత్యాగ్రహం చేస్తావా? ఇదిగో చూడు, పిల్లెవరో తెలుసా? లక్షాధికారి జేమ్స్ లేడు, ఆయన కూతురు. మావా ట్రైనింగ్ రాగానే ఆ మూడు మూడు పడిపోతాయి. అయ్యా, మీ అబ్బాయి పెళ్లి మీరు అనుకున్నట్టే చేయించండి. సీత, ఈ పెళ్లికి మేము ఒక్క నాటికి అడ్డురాం. అది మాట, సీత అంటే సీతే. మావాడు వచ్చి వెర్రి బాధలోడు, తెలియక ఈ లంపట్లో చిక్కున్నాడు. ఆ సంగతి నాకు చెప్పడానికి భయపడ్డాడు, తనకు ఇదివరకే పెళ్లి ఖాయం అయిపోయిందని మీకు చెప్పడానికి భయపడ్డాడు. అందుకని ఏదో సాకు చెప్పి ట్రైనింగ్ అని హైదరాబాద్ వెళ్ళిపోయాడు. రంగమ్మ, నీ ఒంట్లో బాగోలేదు, నువ్వు చూస్తే దాలేస్తుంది, పడుకో, రెస్ట్ తీసుకో. సీత, మీ అమ్మకు ఊపిరి అటో ఇటు అయితే చూడు, ధర్మాసుపత్రిలో చేరు, వస్తా. సీత, ఎంత పని చేసావమ్మా. అమ్మా, నువ్వేం దిగులు పడకమ్మా, పొరపాటంతా నాది. మొన్ననే తెలిసింది ఈ విషయం. ఇంకో పిల్లని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకొని నన్ను నమ్మించి ద్రోహం చేశారమ్మా. నేను ముందే చెప్పానమ్మా, ఆ మార్తాండం కడుపున పుట్టిన వాడికి ఇంతకంటే మంచి గుణాలు ఎలా వస్తాయమ్మా? ఆయన చేసిన దారుణాలు నీకు తెలిస్తే ఆయన అంతు చూసేదాకా విడిచిపెట్టవమ్మా. ఆయన మీ కుటుంబాన్ని సర్వనాశనం చేసి నిన్ను అనాథన చేసిన రాక్షసుడు. అమ్మా, నేను అనాథన అమ్మా. అవునమ్మా, నువ్వు నా బిడ్డ కాదు అమ్మా. ఊరుకమ్మా, ఊరుకో. మీ నాన్న మాణిక్యం ఈ మార్తాండం దగ్గరే డ్రైవర్గా ఉండేవాడు. ఈయన చేసిన కూలి మీ నాన్న మీదకి తోసి జైలుకి పంపించాడు ఈ మార్తాండం. ఆ తిక్కును భరించలేక మీ అమ్మ ఆసుపత్రిలో నీకు ఒక చెల్లెళ్ళకని చనిపోయిందమ్మా. నేను నిన్ను మాత్రమే పెంచగలిగానమ్మా, మీ చెల్లెళ్ళ ఏందో నాకు తెలియదు అమ్మా. నా జీవితంలో ఇన్ని రహస్యాలు ఉన్నాయా? తండ్రి జైల్లో, తల్లి ఏనాడో చనిపోయింది, తోడబుట్టిన చెల్లెలు ఎక్కడుందో తెలియదు, మనసిచ్చిన వాడు మోసగించాడు, ఇంక నేనెవరి కోసం బ్రతకను, ఎలా బ్రతకను? నీకు జరిగిన అన్యాయాన్ని భరించి
ధైర్యంగా ఉండాలి. నువ్వు ధైర్యంగా కథ వింటే ఎంత రాతిగుండైనా కరిగిపోతుంది తల్లి. కానీ ఆత్మహత్యకు పాల్పడడం ఎంత అవివేకమమ్మా. అయ్యా, మోసగించే వాళ్లకు చావంటే భయం, మోసపోయిన వాళ్లకు చావే శరణ్యం. ఆత్మహత్య మహాపాతకం అంటారు మీరు. మీరే నా స్థితిలో ఉంటే చావెంతకీ రాదేమనిపిస్తుంది. అమ్మాయి, కష్టాలనేవి మనిషికి రాకమ్మా అనుకొస్తాయా? అమ్మా, తలకి నొప్పి వచ్చిందని తల తీసేసుకుంటామా? ఏదన్నా మంది వేసుకుంటాం గాని. పొంటికే జబ్బు చేసినా మందుంది, కానీ మనసుకే లేదు. ఉందమ్మా, నీకు బ్రతుకు మీద వెగటు పుట్టింది. కానీ నది, కొలను, నెయ్యి వీటిలోని నీరు భగవంతుడు జీవుల ప్రాణాలను నిలుపుకోవటానికి సృష్టించాడు, కానీ ప్రాణం తీసుకోవటానికి కాదు. అటువంటి నీటిలో పడి ఆత్మహత్య చేసుకోవటం అల్లా ఉద్దేశాన్ని భంగపరచటమే. నేను బ్రతకటమే భగవంతుని ఉద్దేశం అయితే నాకిన్ని బాధలు ఎందుకు కలిగిస్తాడు? ఆ ప్రశ్నను ఆ అల్లాను అడుగమ్మా. నా బాధలైనా తొలగించు, లేదా నా ప్రాణమైనా తీసుకోండి, అంతేకాని అల్లా ప్రసాదించిన ప్రాణం తీసుకోవటానికి నీకు అధికారం లేదు. ఆ ప్రశ్న అడిగాను, దానికి సమాధానం రాలేదు. ఇంక నేను ఎందుకు బ్రతకాలి? నాకెవరున్నారు ఈ లోకంలో? పిచ్చి తల్లి, ఎవరూ లేకుండానే నువ్వు పెరిగి పెద్దదాని అయ్యావా? అదిగో ఆ పసిబిడ్డను చూడు, తన వాళ్ళంటూ తనకెవ్వళ్ళు లేరు, కానీ అందరూ నా వాళ్ళే అంటూ మనందరి వంక చూస్తుంది. అవును తల్లి, అల్లా నిన్ను కుంటిగానో గుడ్డిగానో పుట్టించకుండా అన్ని లక్షణాలతో ఆరోగ్యంగా ఎందుకు పుట్టించాడో తెలుసా? సాటి వారికి సహాయపడటం కోసమే. ఆయన ఆజ్ఞను శిరసావహించటమే నీ కర్తవ్యం తల్లి. బాబాయ్ గారు. అవునమ్మా, ఈ బిడ్డను తీసుకో. నువ్వే తల్లి తండ్రి వై పెంచు, ఎంతో మనశ్శాంతి లభిస్తుంది. ఎవరు? మాణిక్ నువ్వా? అవునమ్మా, నేనే. అయ్యగారు చేసిన ద్రోహం వల్ల మా కుటుంబం సర్వనాశనం అయిపోయింది. నా బిడ్డలు ఏమైపోయారో కూడా తెలియడం లేదమ్మా. బాధపడకు మాణిక్యం, నీ కుటుంబాన్ని ఆదుకోవాలని నేనెంతో ప్రయత్నించాను, అది కొంతవరకే సాధ్యపడింది. నీ రెండో అమ్మాయిని మాత్రం మంచి చోట అప్పగించి కాపాడగలిగాను. మా రెండో అమ్మాయి క్షేమంగా ఉందా? ఎక్కడుందమ్మా? మా జేమ్స్ అన్నయ్య గారింట్లో మేరీ అనే పేరుతో పెరిగి పెద్దదైంది. అమ్మా, ఎంత చల్లని కబురు చెప్పారు తల్లి. మాణిక్యం, నీకు చేసిన ద్రోహానికి భగవంతుడు మాకు శిక్ష విధించాడు. నువ్వెతుకు తిరుగుతుండేవాడివే సంటి బిడ్డ రాము, వాడు కనబడకుండా పోయాడు. ఎంత ద్రోహం, ఎంత నీచానికి. మాణిక, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదమ్మా, రాము గుర్తుకొచ్చి. అమ్మా, మా అమ్మాయిని ఇప్పుడే చూసొస్తాం. అవు మాణిక్యం, తొందరపడకు. మేరీ నీ బిడ్డని ఇంకా కొన్నాళ్ళదాకా ఎవరికి తెలియకూడదు. ఎందుకనమ్మా? మేరీని మా చంద్రానికి ఇచ్చి పెళ్లి చేయడానికి నిర్ణయించుకున్నాం. నిజంగానా? నా బిడ్డ మీ కోడలు అవుతుందమ్మా. మాణిక్యం, నీకు జరిగిన దారుణానికి నేను చేయగలిగిన పరిహారం అదొక్కటి. నువ్వు జేమ్స్ అన్నయ్య గారింటికి వెళ్ళు, నేను ఫోన్లో ఆయనతో చెప్తాను. మేరీ పెళ్లి అయ్యేదాకా నువ్వు ఆ ఇంట్లో డ్రైవర్గా ఉండు, ఆ తర్వాత మా వ్యయం కూడా అవుతావు. అమ్మా, మీది ఇంత మంచి మనసుని తెలుసుకోలేకపోయాను. అదేంటి మాణిక, ఇదిగో నువ్వు తొందరగా వెళ్ళు. జేమ్స్ అన్నయ్య రేపు విదేశానికి ప్రయాణం అవుతున్నారు. అలాగే అమ్మా, ఇప్పుడే వెళ్తానమ్మా. అయ్యగారు. రామాణిక్యం, నీకోసం ఎదురు చూస్తున్నాను. రాజ్య నీ విషయమంతా ఫోన్లో చెప్పింది. బాబు గారు, మా అమ్మాయి తెలివిగలది, గుణవంతురాలైంది. ఇప్పుడు మేరీని చూసామంటే ఇది వరకు నువ్వు పడిన బాధలన్నీ మర్చిపోతావు. పిలుస్తానుంటు. మేరీ, మేరీ వస్తున్నా డాడీ. చూడు మాణిక్యం,
నేను రూమ్కి వెళ్ళాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నాను. అయితే మేరీని ఎవరికి అప్పచెప్పి వెళ్ళాలనేది పెద్ద సమస్య కూర్చుంది. సమయానికి ఆ ప్రభువే నిన్ను పంపించాడు, నేను ఇక నిశ్చింతగా వెళ్ళి రావచ్చు. మేరీ. ఏం డాడీ? బాబు, ఈమె ఈమెనా? అవునవును, మా అమ్మాయి. అమ్మా, నువ్వు మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. ఇన్నాళ్ళు చీకట్లో ఉన్న నా కళ్ళకి ఇప్పుడే ఇప్పుడే వెలుగు కనిపించింది తల్లి, వెలుగు. డాడీ, ఈయన నన్ను చూసి ఎందుకు ఇంత బాధపడుతున్నాడు? అతనికి నీలాంటి కూతురు ఒకటి ఉండేది కదా, పాపం అది జ్ఞాపకం వచ్చి ఉంటుందిలే. ఈయనకి నా అన్న వాళ్ళు ఇంకెవరు లేరా డాడీ? లేరు తల్లి, ఇక నుంచి నువ్వు నేనే అతనికి దిక్కు. ఒకప్పుడు పెద్దింట్లో డ్రైవర్గా ఉండేవాడు, ఇక నుంచి మన ఇంట్లో డ్రైవర్గా ఉంటాడు. పేరు మాణిక్యం. నేను రూమ్కి వెళ్ళినప్పుడు నీకు తోడుగా ఉంటాడు, అంతేకాదు నిన్ను కన్న తండ్రిలా చూసుకుంటాడు. అలాగా మన ఇంట్లోనే ఉంటాడా డాడీ? ఉంటాడమ్మా. నేను వస్తాను డాడీ. మంచి తల్లి. మాణిక్యం, నీ బాధ నాకు తెలుసు. తండ్రివని చెప్పుకోవటానికి వీలు లేకుండా కన్న కూతురు దగ్గర గడపడం చాలా కష్టమే. అయినా నువ్వు ఓపిక పట్టాలి. మేరీకి చంద్రానికి పెళ్లి కాని, ఆ తర్వాత అన్నీ చక్కబడతాయి. ఆ దిగులు నాకేం లేదయ్యా. నేనేదో ఓ డ్రైవర్ని, నా కూతురు తమలాంటి గొప్ప వాళ్ళింట్లో బిడ్డగా మసులుతుంటే అంతకంటే అంతకంటే నాకు ఇంకా సంతోషమే ఉంటుందయ్యా. బాబు, మీకు రాజ్యలక్ష్మ గారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను బాబు. మాణిక్యం, మనమంతా ప్రభుకు రుణపడి ఉన్నాం. ఇవిగో కారు చాలండి. రే కొరనా బాబాయ్, మాణిక్యం చూసేవట్రా. జేమ్స్ను విమానంలో ఎక్కించినప్పుడు చూశాంగా. రే, మనం చూస్తే కడుపు మండాలి కదా వాడికి, అంత మర్యాదగా మాట్లాడాడేమిటా అని. అవును బాబాయ్, వెనకటి కంటే 2 ఇంతలు ఎక్కువగానే మర్యాదగా మాట్లాడాడు. అదే నాకు అనుమానంగా ఉందిరా. అవునులే, కూనీ చేసిన వాడు మనం చూసి బెదరడం సహజమేగా. అంతేలే, కూనీ చేసిందెవరో బెదరవలసిందెవరో మనకి తెలుసు. కానీ పోలీస్ బాబాయ్, నేనేం చేయలేదు, నాకేం తెలియదు. అంత వారు చేశాడు, అన్ని అబద్ధాలు చెబుతున్నాడు. వారి మాటలు నమ్మొద్దు, నేను చెబుతున్నాను నమ్మొద్దు. నాని చంద్రాన్ని. చంద్రం వచ్చావనైనా? అబ్బా రాజ్యం, మన చంద్రం వచ్చాడు రా. అడల కొట్టేశావరా తమ్ముడు. ఇదిగో ఆ మాటనంతా నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను. సరే సార్. అదే చంద్రం, ఈ డ్రెస్ నువ్వు కుట్టించుకుందేనా? లేదు నాన్న, గవర్నమెంటే ఇచ్చింది. ఈ టోపీ వాళ్లే ఇచ్చా, ఈ బూట్లే అన్ని వాళ్ళే ఇచ్చారు నాన్న. ఇకనే బాబాయికి దామిడి ఖర్చులే. సరే కానీ ట్రైనింగ్ అది పూర్తయింది నాన్న, నన్ను ఆఫీసర్ గా ఈ ఊరికే వేశారు. వేశారు? అంత కనకదుర్గమ్మ కటాక్షం. ఒక కనకదుర్గమ్మ కటాక్షం ఉండగానే సరిపోతుంది ఏమిటి? మానవ ప్రయత్నం ఉండొద్దు. దీనికోసం నేను ఎన్ని గుమ్మాలు ఎక్కాను, ఎన్ని గుమ్మాలు దిగాను, ఎంత ఇన్ఫ్లుయెన్సా ఉపయోగించాను. ఎంత చేసి కొరువుతో తలగోక్కున్నట్టు అవుతుంది. పసేకున్న పక్షి. అరే చంద్రం, ఈ కాకి గుడ్డలతో నా ఎదురుగుండా ఉండొద్దురా నాయన. ఏందన్నా? గొడుగును చూసి గొడ్డు బెదిరినట్టుంది బాబాయ్కి. మీకెందుకు భయం? నేరాలు చేసిన వాళ్ళు భయపడాలి. అంతేలే నాన్న, వెళ్ళి డ్రెస్ మార్చుకొస్తా. తొందరగా మార్చుకురా నాయన. అలా రాజ్యం రా. తీసి బాగది. ఎంత చిక్కిపోయావు బాబు. నీ కళ్ళకి అలాగే కనిపిస్తాలే అమ్మా. రాజ్యం, అబ్బాయి ఎలా ఉన్నాడు? రాజా రాగలడు. ఇక నాకేం భయం లేదు. నేను ఏం చేసినా ఈ ఊళ్ళో అడిగేవాళ్ళు. అయ్యగారు రా, మాణిక్యం రా రా రా. జేమ్స్ అయ్యగారి దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామే? అయ్యో కొమ్మ మునిగింది తల్లి. కనకదుర్గా, నేను అప్పుడే చెప్పాను ఈ విమానాలు ఇవి మనకు పడవు వద్దు, డేంజర్ అని విన్నాడా? అయ్యో జేమ్స్, నీకు అప్పుడే భూమి మీద నూకలు తీరిపోయా. అది కాదండి అయ్య గారు, క్షేమంగా రూమ్ చేరామని టెలిగ్రామ్ వచ్చింది. అమ్మాయ్యా, టెలిగ్రామ్ అంటే గైడ్ అనుకున్నా. 10 లక్షలు జారిపోయా అనుకున్నాడు బాబాయ్. కొదండు, నువ్వు వెళ్ళి పంచాను కథ పట్టుకురాపో. మాణిక్యం, పాత యజమాని కదా, నన్ను మర్చిపోతే ఎలా చెప్పు. సమర్ని ఎలా మర్చిపోతానండి? అదే, మనమంతా పాతకాల మనుషులం. నువ్వు డ్రైవర్ చేసే రోజుల్లో నేను వెనక సీట్లో గురక పెట్టి నిద్రపోయేవాడిని. ఇప్పుడు వచ్చారు డ్రైవర్ లభ్య, ఏం లాభం లేదు. కారు చెడిపోతే నన్నే దిగి తొయ్యమంటారు. రాజ్యం, మన మాణిక్యానికి మంచి కాఫీ, నసకీఫ్ కాఫీ పట్టుకురాపు. మాణిక్యం, అప్పుడప్పుడు వచ్చి కనపడుతూ ఉండు. అబ్బాయి గారు పెళ్ళి అయితే ఎప్పుడు ఇక్కడే ఉండదు. ఏ కోడలతో సహా వచ్చేద్దాం అనుకుంటే భలే 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 భలే. అరే కొదండం, మనం కూలిపేటకెళ్ళి చిల్లర కొను చూసుకుని వద్దాం పద. మాణిక్యం, మేరీ ఎలా ఉంది? కులాసాగా ఉందమ్మా. అబ్బాయి వచ్చేసాడు, జేమ్స్ అన్నయ్య రాగానే పెళ్లి చేసేద్దాం. అబ్బాయి ఏడమ్మా, ఎప్పుడు చిన్నప్పుడు అనగా చూశాను. ఇదిగో చంద్రం. అమ్మా, ఇతను మాణిక్యం. నీ చిన్నప్పుడు మన ఇంట్లో డ్రైవర్ గా ఉండేవాడు. నమస్కారం బాబు. నమస్కారం అమ్మా. అలా వెళ్ళొస్తానమ్మా. ఇప్పుడే కదా వచ్చావు. ఒక ముఖ్యమైన పని ఉందమ్మా, ఇప్పుడే వస్తాగా.
అమ్మా, ఈ ఇంట్లో సీత అనే అమ్మాయి ఉండాలి? సీత? అవునవును, ఉండేది. వాళ్ళమ్మ చచ్చిపోయింది. వాళ్ళమ్మ చనిపోయిందా? ఆ తర్వాత ఏమైందో ఏమో. చిలకేమంటుంది? మీరా? ఏమంటం లేదు. పాలు పళ్ళు ఏం పెట్టినా తినటం లేదు. కారణం తెలియదు. కారణం తెలీదు? నేను చెప్పనా? చెప్పండి. ఏ రాజ్యం, ఇంకా నిద్రపోలే? నిద్ర రాలేదండి, ఏదో క్రీడ కల వచ్చింది. ఏమో భయంగా ఉందండి. మనకేం భయం లేదు. ఎవరు ఏవైనా సరే కనకదుర్గమ్మ కటాక్షం ఉంది మనకు. నువ్వు గట్టిగా కళ్ళు మూసుకొని పడుకోరే కప్తాను. పడుకో. అల్లా, మా మీద నీకు ఎందుకు దయ తప్పి ఏ పాపం చేశామని మాకే శిక్ష విధించాం. ఈ ఘోరాన్ని నేను ఎలా చూడగలను? ఈ దారుణం చేసిన వాడు ఎవడో మనిషి కాదు, రాక్షసుడు. అవునమ్మా, పిల్ల పాప కలవారెవరు ఇంత పాపాన్ని కొడుగొట్టుకోరు. అన్నయ్య గారు, ఇదెవరో కావాలని చేసింది అనుమానం. చంద్రబింబం లాంటి నీ చల్లటి ముఖాన్ని ఇంత వికారంగా చేసి పారేయడానికి ఎంతటి దుర్మార్గుడికైనా ఎలా చేతులొచ్చాయి? ఇంతటి పాపాన్ని కొడిగట్టిన వాణ్ణి సర్వనాశనం చేయకుండా వదిలిపెడతాడా అల్లా? బాబా బాబా, అంత మాట అనకండి బాబా. ఎన్నడూ కోపం ఎరుగని మీ నోటి వెంట ఈ శాపం వెలువడిందంటే అది మరొకటి జీవితాన్ని భస్మం చేస్తుంది. ఆ ఘోర మీద నాతోనే అంతం కానివ్వండి బాబా, నాతోనే అంతం కానివ్వండి. ఇంతటి జ్ఞానం, ఇంతటి ఔదార్యంతో పాటు ఈ బాధను కూడా అనుగ్రహించావా నా బిడ్డకు? అల్లా, బాబర్ మొర అలకించి ఉమయ్యను బ్రతికించావట, అలాగే నా ప్రాణం తీసుకుని నా బిడ్డను రక్షించు. రహీం మొహం మీద ద్రావకం పోశారా? ఎంత మంచి బిడ్డ. ఇలా చేసిన పాపాత్ముడు ఎవరు? మనిషి అన్నవాడు ఎవడు ఈ పని చేయలేడు పిన్ని. వాడెవడో రాక్షసి. నేను కాదు బాబాయ్, శాస్త్రం అన్నాడు ఈ మాట. ప్రాణానికేం భయం లేదు కదా? అసలు ప్రాణానికే పెట్టాడు అసలు. అంత కనకదుర్గమ్మ చలవ ముఖంతోటే పోయింది. ఏమో, అతని తల్లి చేసుకున్న పుణ్యం ప్రాణం దక్కింది. అంతే మరి, నీలాంటి పుణ్యాత్మురాలు ఎవరో కన్నది గనకే ప్రాణాలన్నా దక్కాయి. అయినా వీడి మొహం మీద ద్రావకం పోశారు అంటే వాడి కడుపు ఎంత మండించాడో వీడు, మనకేం తెలుసు. ఇదంతా మనం పైకి చెప్పకూడదు. మనం కనకదుర్గమ్మ భక్తులం. ఈ రోజుల్లో కుర్రకారంతా అలగా జనాన్ని వెనకేసుకోవడం, ప్రజాసేవ విప్లవం అంటూ కక్షలు పెంచుకోవటం, బుర్రలు బదలు కొట్టుకోవటం, అయినా వీడేం చేశాడో మనకేం తెలుసు. ఇదంతా మనం పైకి చెప్పకూడదు. మనం కనకదుర్గమ్మ భక్తులం. కుర్ర వయస్సు, పైలా పచ్చిస్సు, ఆడపిల్ల కనపడితే కన్ను గీటడం, ఆ తర్వాత లంపటంలో చిక్కుకోవడం, అయినా వీడేం చేశాడో మనకేం తెలుసు. ఇదంతా మనం పైకి చెప్పకూడదు. మనం కనకదుర్గమ్మ. అదేంటి బాబాయ్ అలా అంటావు? పిల్ల జల్ల గల వాడికి ఎవరికైనా రహీం మొగం చూస్తే కడుపు చెరువైపోద్ది. నోర్ము, ఇలా పిల్ల జలన గురించి నాకు చెప్పొస్తున్నావు? గోటగా బ్రహ్మచారి, నాకు పుట్టారా ఇద్దరు పిల్లలు లడ్డూ లాంటి వాళ్ళు. ఒక లడ్డూని చిన్నప్పుడే ఎవడో ఎత్తుకుపోయాడు. రహీంను చూసినప్పుడల్లా మన రాము జ్ఞాపకానికి వస్తుంటాడు. అతనికి కష్టం వచ్చిందంటే నా బిడ్డకు వచ్చినట్టే ఆరాటపడుతున్నా మనసు. చూడరా చచ్చుపిరుగా, ఊళ్ళో వెధవ కబుర్లను తీసుకొచ్చి దానికి చెబుతాం, అది భోర్న ఏడుస్తాం. ఊరుకో రాజ్యం, పోయిన బిడ్డ ఎలాగురాడు. ఇక నీకు మిగిలింది నేను, చంద్ర తీసుకో. ఎవరు మీరా? ఇంత రాత్రి వెళ్ళి ఎందుకు వచ్చారు? ఇలాంటి ఆపద నాకు వస్తే మీరు వచ్చి నన్ను చూడకుండా ఉంటారా? ఈ ఘోర నాకే జరుగుంటే ఎంతో బాగుండేది రహీం. కాదు, ఇటువంటి కష్టాలు మా బుట్టి వాళ్ళకే రావాలి. మీలాంటి కల వాళ్లకు ఏ కష్టం రాకూడదు. రహీం, ఎందుకలా నిష్ఠూరంగా మాట్లాడుతున్నారు? మీ బ్రతుకు తిరువైనా చూసుకోకుండా రాత్రి పగలు సాటి వాళ్ల కోసం పాటు పడుతున్న మీకు ఇలాంటి కీడు తలపెట్టారంటే
అది ఆ మార్తాండం లాంటి కసాయి వాళ్ళు అయి ఉండాలి. కావచ్చు, కానీ నాకు ఈ రూపాన్ని ప్రసాదించింది ఎవరు? నన్ను కురూపిని చేసిందెవరు? మాను కాదు, మాకు కాదు, మనలాంటి మనిషేగా నాలికను కొరికాయని పళ్ళను ఓడగొట్టుకుంటాం. ఎవరు నాకు కీడు చేయటమే పనిగా పెట్టుకున్నారు. వాళ్ళ అవివేకాన్ని అల్లా క్షమించాలి. నిజమేరయ్యా, కానీ మీ రూపం నా హృదయంలో ఒక పవిత్ర మూర్తిలాగా ప్రతిష్ఠించుకున్నాను. దాన్ని ఎవరూ చెరపలేరు. నా మనసు అర్పించింది మీ అందానికి కాదు, మీలోని ఆత్మ సౌందర్యానికి. అవునయ్యా, మిమ్మల్ని గురూపిని చేస్తా. నేను మీకు దూరం అవుతానని ఎవరైనా ఆశిస్తే వాళ్ళకి నిరాశ తప్పదు. మీరు వెళ్ళండి, తర్వాత తెలుసుకుందాం. వెళ్ళిరండి, వెళ్ళి. టూ నాట్ సెవెన్. ఎస్ సార్. వజ్రాల భర్త కూడా మార్తాండం గారిని ఇక్కడికి తీసుకురావాలి. మీ నాన్నగారినా సార్? ఇది పోలీస్ స్టేషన్, ఇక్కడ బంధుత్వాలు ఎత్తకూడదు. 10 నిమిషాల్లో ఆయన ఇక్కడికి రావాలి. ఆ శ్రమ మీకు అక్కర్లేదు, నా అంతట నేనే వచ్చాం. ఏం కావాలి మీకు? నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మార్తాండం పేట కూలిజనం పట్ల మీరు అక్రమంగాను దౌర్జన్యంగాను చట్ట విరుద్ధంగాను ప్రవర్తిస్తున్నట్లు అనేక రిపోర్ట్స్ వచ్చాయి. ఏమిటి మీ సమాధానం? ఇందులో నేను చెప్పేది ఏముందిరా కోదండం. చెప్పడానికి చాలా ఉంది, నిజానికి ఏముంది బాబాయ్. నా సిరి సంపద చూచి ఓరవలేక అడుక్కు తినే విధవలు ఎవరో నా మీద దొంగ పిటిషన్ పెడితే దానికి నేను సమాధానం చెప్పాలా? దొంగ పిటిషన్ ఏదో మంచి పిటిషన్ ఏదో మేం నిర్ణయిస్తాం. మార్తాండం పెట్ట ఖాళీ చేయమని కూలి జనాన్ని బెదిరించిన మాట నిజమేనా? నేను బెదిరించానా? అంత మాటన్న రాసుకెళ్ళి ఎవడు? పోలీస్ స్టేషన్. అది కాదు ఇన్స్పెక్టర్ గారు, నేను వాళ్ళని బెదిరించడం లేదు, వాళ్లే నన్ను బెదిరించి కొట్టడానికి వస్తున్నారు. చచ్చి చెడి ఆస్తి అంతా సంపాదించాను, ఇన్ని కష్టాలు పడ్డది పిల్లల కోసం. ఒకడు చిన్నప్పుడే మాయమై ప్రాణాలు తీశాడు, ఇంకొకడు పెరిగి పెద్దవాడై ప్రాణాలు తీస్తున్నాడు. మీ కుటుంబ వ్యవహారాలు ఇక్కడ అప్రస్తుతం. పూలిపేట జనాన్ని మీరు అవస్థ పెడుతున్న మాట నిజమా కాదా? ఏమడుగుతున్నాడో నాకేం అర్థం కావటం లేదు. నేనేమన్నా చట్టం తెలియని వాడినా? చట్టాన్ని అతిక్రమిస్తే శిక్ష పడుతున్న నాకు తెలియదు. బెంచ్ కోర్టు దగ్గర నుంచి సుప్రీం కోర్టు దాకా చూసిన వాడిని. చట్టాన్ని గురించి నన్ను అడుగుతాడేమిటి? చట్టాన్ని గురించి కాదు మిమ్మల్ని అడిగే, నేను అడిగే ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పాలి. అడగండి చూతాను. రహీం మీద ద్రావకం పోసిన మీరేనా? నాకే తెలుసు. కోదండ మీద మీకు సాక్ష్యం ఏమైనా ఉందా? సాక్ష్యం ఏమైనా ఉందా అంటాను. లేదు సార్, ఆ చుట్టుపక్కలంతా వాకప్ చేశాం. గోల్డ్ వాక్యాలు అలా చెప్పండి. మొదటి నుంచి నన్ను ఎరిగిన వాళ్ళు కనుక నా గుడ్డ ఏమిటో మీకు తెలిసింది. కూర్చోండి మాతాండం గారు. పర్వాలేదులేండి, నిల్చున్న మాత్రం నాకు పోయేది లేదు, మిగతా వాళ్ళకు ఒరిగేది లేదు. పర్వాలేదు, కూర్చోండి. సార్, మీరు పెద్ద ఆఫీసరు, తండ్రి మీద ఏవో పిటిషన్లు వస్తే సరిగ్గా విచారణ చేయలేదనే మాట వస్తుందనేగా మీ బాధ? విచారించమనండి, నాకేం అభ్యంతరం లేదు, కానీ సాక్ష్యంతో సహా విచారించమనండి. నేను ఎంత బాధతో పోలీస్ స్టేషన్కి వచ్చానో మీకేం తెలుసండి? మీకెందుకండి బాధ? న్యాయాన్ని పాటించే ధర్మరాజు లాంటి కొడుకుండగా. ధర్మరాజు ఊరికంతా ధర్మరాజే, కానీ నా పాలిటీకి మాత్రం యమ ధర్మరాజు. చూడండి, కోర్టు వారి ఆర్డర్లు కూలీపేట ఖాళీ చేయించమని కోర్టు వారి ఆర్డర్లు వేశారు, కానీ దీన్ని అమలు జరిపే నాథుడు హస్బెండ్ ఒక్కడు లేడు. అవును సార్, ఇది ఎవిక్షణార్డరే. ఇది పట్టుకెళ్ళి ఖాళీ చేయంటారు, ఇక నేనే స్వయంగా అడగాలి. మామూలుగా వెళ్ళి అడిగితేనే కారు అద్దాలు బాగా కొడుతున్నారు, ఇక ఈ పని మీద వెళ్ళి అడిగితే ఏం బదులు కొడతారో ఏమో. మీరేం కంగారు పడకండి సార్, మీకు ఎప్పుడు కావాల్సిన పోలీస్ సహాయం తప్పకుండా దొరుకుతుంది. నాకు ఎప్పుడు కావాలండి పోలీస్ సహాయం? నా జాతకం అలాంటిది వస్తాను. ఆగండి, నా కొడుకు పెద్ద పోలీస్ అధికారి, మనం ఏం చేసినా అడిగే వాళ్ళు ఎవరు ఉండరని మాత్రం అనుకోకండి. అదేలే, ప్రతి కుర్రగాథ నాకు బుద్ధి చెప్పేవాడే. బాబు, రహీం బాబు, ఇల్లు ఖాళీ చేస్తున్నాం. Thank you.
బాబా. కూర్చో. రాజ్యం, నన్ను గురించి నీ అభిప్రాయం, ఒప్పింది ఏమిటి? అదేంటండి ఆ ప్రశ్న? ఏం లేదు, ఊళ్ళో జనం అంతా నన్ను గురించి నానా రకాలుగా అనుకుంటున్నారు కదా, అదంతా విని బాధపడిపోతున్నావేమోనని. అసలు నాకు ఈ తప్పుడు ఆలోచన రావటానికి ఆ కూలిపేట జనమే కారణం. కూలిపేట ఖాళీ చేయమని కోర్టు వారు ఆర్డర్ వేశారు. కోర్టు అంటే ఏమిటి? సాక్షాత్తు గవర్నమెంట్. గవర్నమెంట్ ఆర్డర్ వీళ్ళు గడ్డి పర కింద కట్టి పారేశారు. నేను తీసుకెళ్ళిన జనం తరిమేశారు, కూలిపేట ఖాళీ చేయమని కూర్చున్నారు. ఏమండి, మనకు కావలసిన స్థలాలు ఉన్నాయి కదా, అవి వాళ్ళకే వదిలేస్తే పుణ్యం పురుషార్థం. పుణ్యం దేముందులే, వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి కనకదుర్గకు కష్టోత్తరం చేయిస్తే కావాల్సినంత పుణ్యం వస్తుంది. ఆ దొర దగ్గర 3 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నాను, అది తిరిగిస్తే మళ్ళా వస్తుందే? రమ్మంటే వస్తుంది పుణ్యం, డబ్బు అలా రాదు. ఇవన్నీ బిజినెస్ కిట్టుకులే, నీకు అర్థం కావు. నువ్వు గదికి వెళ్ళి తలుపులు గట్టిగా వేసుకుని పడుకోపు. అనవసరంగా నీ దగ్గర తెచ్చాను ఈ ప్రస్తావన. నాకు ఎలా ఉంటే ఏం శాస్త్రి, నాకు ఎలా ఉంటే ఏమో. అమ్మా సీత, రహీంకి ఎలా ఉందో చూసిరామ్మా. వెళ్ళమ్మా, వెళ్ళి చూసిరామ్మా. అలాగే బాబాయ్. వెళ్ళమ్మా. మంచి నిద్రలో ఉన్నారు బాబాయ్. నిద్రపోనిమ్మా, నిద్రపో. అల్లా నా ప్రార్థన మన్నించి నా రహీమును బ్రతికించాడు. వాడిని విడిచిపెట్టి పోలేకనే నా ప్రాణాలు ఇబ్బందిని పట్టుకు ఊగలాడుతోంది అమ్మా. పేద సాధలంటే ప్రాణాలైనా అర్పిస్తాడు నా రహీం. వాడికి ఏ ఆపద రాకుండా ఇక మీద వాడిని కాపాడే భారం మీదే. బాబాయ్ అంత మాట అనుకుంది. పెంచిన బిడ్డైనా కన్న బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకున్నాడు నన్ను. పెంచిన బిడ్డ ఏమిటనే అది? అవును శాస్త్రి, 25 ఏళ్ల క్రితం నేను ఈ ఊరు వస్తున్నప్పుడు రైలు పట్టాల మధ్య ఒక బిడ్డ పడున్నాడు. ఒకవైపు నుంచి రైలు వచ్చేస్తూ ఉంది. ఒక్క క్షణం గనుక నేను ఆలస్యం చేసుకుంటే ఆ బిడ్డ చచ్చిపోయేవాడు. వెంటనే పరిగెట్టుకుంటూ వచ్చి ఆ బిడ్డను నా ఊళ్ళోకి తీసుకున్నాను. వాడి రహీం హిందూ బిడ్డ అయినా ముస్లింగానే పెరిగాడు. వాడికి నాకు తండ్రి కొడుకుల ప్రేమ పెరిగి పెనవేసకపోయింది శాస్త్రి. శాస్త్రి, ఒకప్పుడు నీతో ఒక విషయం చెప్పాను గుర్తుందా? ఈ ప్రపంచంలో సావు తప్ప మన ఇద్దరిని విడదీసే శక్తి ఏది లేదని చెప్పాను గుర్తుందా? అన్నయ్య గారు, సమయం వచ్చేసింది శాస్త్రి. అలా ఆజ్ఞ అయిపోయింది, అయిపోయింది. నేను పోతున్నాను. ఇక ఇక నా రహీమును, నా రహీమును, నా రహీమును మీరే చూసుకోవాలి, మీరే చూసుకోవాలి, మీరే చూసుకోవాలి. మతాలు కాదు, గుణాలు కూడా. పక్షులాగా దొరికింది పంచుకు తింటాం మేము, సముద్రంలాగా ఎక్కడి నీటినక్కడే మీలో కలుపుకుంటారు మీరు. మాది విశాల హృదయం గనక. విశాలమే కాదు, అగాధం కూడా. బంగారం లాంటి మాటలు నేర్పాడు మీ నాన్న, కానీ చిన్న ఎత్తు బంగారం కూడా కూడబెట్టలేదు, అది ఎలా సంపాదించాలో కూడా నేర్పలేదు. నేర్పారు, కానీ ఇది కాదు. డబ్బుతో విలువగట్టలేని లక్ష్యాలు, సత్యాలు, సిద్ధాంతాలు నేర్పారు. కష్టపడి పనిచేసిన కడుపు నిండా తిండి, ఒంటి నిండా గుడ్డ దొరకక బాధపడే నా సోదరులను ఆదుకోవటం నా ప్రథమ కర్తవ్యం. నా పేటలోని ప్రజలకు ఎవరు అన్యాయం చేసినా, ద్రోహం చేసినా ఎదుర్కోవటం నా రెండవ కర్తవ్యం.
ఏమిట్రా ఏదో సోషలిస్ట్ లాగా మాట్లాడుతున్నావు? మీ అందరికంటే పెద్ద సోషలిస్ట్ మా పరమశివుడు. బూడిద పూసుకుంటాడు, బిచ్చం ఎత్తుకుంటాడు, క్షీరసాగర మదనంలో విషం పుడితే పాయిజన్ మింగేశాడు, అమృతం పుడితే అందరికీ పంచిపెట్టాడు, లక్ష్మీదేవి పుట్టింది విష్ణుమూర్తిని కేకేశాడు పట్టుకుపోరా అన్నాడు. ఆయన రాసిన ఆయన సోషలిస్ట్ అంటేను. అంతేగాని లక్షల ఆస్తి ఉంది కదా అని అందమైన అమ్మాయిని ఒళ్ళో వేసుకోవాలని చూసేవాడు ఎలా సోషలిస్ట్ అవుతాడు? మోసం ఇష్టం అవుతాడు. కానీ ఇగో అబ్దుల్ ఖాదర్ కూతురుంది, బంగారం లాంటి పిల్ల, కాకపోతే కాస్త మెల్ల, నీ తాగతకు తగిన పిట్టింగ్ చేసుకో, లేకపోతే నేను చేసి పెడతా, అప్పుడు నువ్వు నిజమైన సోషలిస్ట్. అయినా అడుక్కు తినేవాళ్ళంతా అందలం ఎక్కాలనుకుంటే ఎలా కుదురుతుంది? పుట్టేటప్పుడే ఎవడేమిటో దేవుడు, రే నువ్వు రిక్షా లాక్కోరా, నువ్వు ఎమ్మెల్యే గారా, నువ్వు లక్షలు సంపాదించరా, నువ్వు అదిగా ఇదిగా అని చెప్పి స్టాంప్ ఉత్తర మొహం మీద గుద్ది భూమి మీద బారేశాడు. అది ఎవరి వల్ల కాదు మార్చడానికి. అవును, ఎవరు మార్చలేరు, మిమ్మల్ని పుట్టించిన దేవుడే మార్చలేడు. నీతికి మసిపూసి ధర్మాన్ని కాలరాసి కష్టజీవుల కడుపులు కొట్టే వంచకులు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. ఒట్టిపోయిన గొడ్డును దొడ్డిదారిన కసాయివాడి కమ్మి బజారులోకి వచ్చి గోవధ నశించాలి అని ఉపన్యాసాలు ఇచ్చే పెద్ద మనుషులు, పేదవాళ్ళ కూట్లో మట్టి కొట్టేటటువంటి స్వార్థ పరులు, వేదిక మీద సోషలిజం పేరిట ఉపన్యాసాలు దంచే బడుద్దాయిలు. ఎందుకురా నందెడతావు? నేను బోధించే సోషలిజం అని ఎవరన్నారు? మార్తాంటిజం, నాయిజం. అంటే ఏమిటో తెలుసా? దేశం బాగుపడాలి, దేశం బాగుపడాలంటే ఫ్యాక్టరీలు కట్టాలి, ఫ్యాక్టరీలు కట్టాలంటే స్థలం ప్లేస్ కావాలి. అంటే ఎవడో దొరవ ఎరువు ఫ్యాక్టరీ కడతా అన్నాడు, మీకోసం మీ కూలీ జనం కోసం సరే అన్నాను, ఆ స్థలం అమ్మేశాను. అంచేత మీ వాళ్ళకి నచ్చ చెప్పి ఈ రాత్రికి రాత్రి బయట పొమ్మనాలి, పేట ఖాళీ చేయించాలి, దానికి నా మద్దతు కావాలి. అంతే, ఆ మాత్రం చేస్తే చాలు. మార్తాండం గారు, ఇంతవరకు మోసాలే చేశారు, ద్రోహాలే చేశారు, కూనీలే చేశారు, సంపాదించారు డబ్బు, అది చాలదు. మీ పేరు చెప్పుకొని ఒక నీడను బ్రతికే కష్టజీవుల కడుపులు కొట్టి ఆ నీడ కూడా వాళ్ళకి దూరం చేస్తారా? నా వేలుతోని నా కన్ను పొడుచుకోమంటారా? అందుకు మీతో సహకరించమంటారా? మన దేశంలో నీడకేం కరువు, ఎక్కడ పెట్టినా చెట్లేగా. రసుడు, నీకు మంచి తాటాకులు పాకే ఇస్తా, నాకేం ఊరికే చెయ్యొద్దు. ఇది ఉంచు చూడు, ఇతరుల కోసం బతికేది బతుకు కాదురా, మన కోసం బతికేదే బతుకు. 100 రూపాయల నోట్లు ఏటలా చూస్తున్నావు? చూడటం లేదు, చూస్తున్నాను మీ నైజాన్ని, మీ గుణాన్ని. మార్తాండం గారు, తల్లి పాలు దాగి ఆ తల్లి రొమ్ము గుద్దే నీచుడు కాడి రహీం, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు పకీరే. మీరిచ్చే కాసులకు ఆశపడి సోదర కష్టజీవుల కడుపులు కొట్టడు కొట్టబోడు. ఎన్నో కొంపలు గురించి సంపాదించిన డబ్బు కొన్ని కొంపలు నిలబెట్టడానికే ఉపయోగిస్తాను. కూలీపేట ఖాళీ చేయించటానికి కాదు, ఆ పేట వాళ్ళందరికీ చెందించటానికి దీన్ని ఉపయోగిస్తాను. సలాం. అరే అరే, దొంగరా డబ్బట్టుకుపోతున్నాడు. ఆగో, ఏం చేస్తాను చూడని, డబ్బిచ్చేయి లేకపోతే కాల్చి పారేస్తా, అనవసరంగా చేతులు చచ్చిపోతావు. ఇచ్చేయి, అనవసరంగా చచ్చిపోతావు. ఆగో ఆగో, నేను కాల్చొద్దు, అనవసరంగా నీ చేతుల్లో చచ్చిపోతాను. కావాలంటే డబ్బట్టుకో, లేదా నీ నోటుకు వచ్చిన తిట్టు. కాల్చొద్దు. మార్తాండంగా, ఇంతవరకు పెద్ద పుల్లిలా అరిచి ఇప్పుడు పిల్లిలా మారిపోయారే, కథ అడ్డం తిరిగిందనే. మా నాన్నగారు పోయి దుఃఖంతో నేను వస్తే ఈ పిస్తోల్ నా గుండెలు గురిపెట్టి నిన్ను ఓదార్చాలనుకున్నారు కదా. భయపడకండి, అల్లా మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేను పోతే కొన్ని కుటుంబాలు దిక్కులేనుకుంది, నువ్వు పోతే కొన్ని కుటుంబాలకు భిక్ష దొరుకుతుంది. అయినా నీ ప్రాణాలు తీయను, ఎవరికైనా పాపం పండాలి, అది పగిలి బద్దలవ్వాలి. ఆ పరిష్కారం నీకే వదిలిపెడుతున్నాను. మార్తాండం గారు, చాలించండి మీ నాటకం. ఇన్స్పెక్టర్ గారు, మీరు చెప్పేవన్నీ అబద్ధం. షేటం, నువ్వు చెప్పుకోవాల్సింది ఏమన్నా ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పు. ఇది నా స్టే. నాన్నగారి దగ్గర డబ్బులు అక్కుని ఆయన్ని చంపడానికి ప్రయత్నించాడు. అలా జరిగి ఉండదు రహీం, అలాంటి వాడు కాడు. నా కళ్ళారా చూసే ఇతను అరెస్ట్ చేశాను. సరే నువ్వు లోపలికి. ఏ రామలింగం, ఏం పొగరా దూసుకుపోతున్నావు? ఈ కనకదుర్గా, ఇన్నాళ్ళకు దయగలిగిందమ్మా, వీళ్ళ పిల్ల విరగడైపోయింది. ఏమైనా సరే బాబాయ్, కనకదుర్గమ్మ ఉండేలు 100,000 రూపాయలు ఇవ్వాల్సింది. లక్షపత్రి పూజ చేస్తే పోలే. అవునులే, ఆకులాలంలో అమ్మరికే రూపాయలు మనకి. అది నిజమే అనుకో, దానికేం పర్వాలేదు. ఏం దాసు ఉలాస, కనకదుర్గ మిమ్మల్ని కాపాడుతుందిలే. ఇళ్ళలగ్గానే పండగ కాదు బాబయ్య, నేను విడిచిపెట్టినా ఇప్పులో మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టాను.
అబ్బా ఎందుకు బాబాయ్ ఎలుగుతున్న నుప్పులో నెయ్యి పోస్తావు? ఏం చేస్తారా విలుమహానం, కథ చెబితే మాత్రం వీళ్ళేం చేయగలరు గనక. ఏం శాస్త్రి, జనాన్నంతా కాస్త అదుపులో పెట్టుకో, ఎలక్షన్లు వస్తున్నాయి, అందరికీ ఓట్లున్నాయి, నువ్వు ప్రజానాయకుడు అయిపోతావు. మాట్లాడడం నిన్న భగవంతుడే కాపాడాలి. ఏరా కడుపు మండి అన్నాడా, నిజంగా అన్నాడా? ఎలాగో అన్నాడు. ఎలా అన్నా బ్రాహ్మణ ఆశీర్వచనం దమ్మకట్టుకుంటే పోలే. రే ఈ దరిద్రులు ఎలాగో పోతున్నాం కదా అని ఇళ్లలో మట్టితో ఊపోతారేమో, నువ్వు చెడు చూడు, నేను అట్టడి చూస్తాను. అది సరే, నువ్వు జాగ్రత్తగా అడుగు పెట్టు. జనం పోయినా విప్లవం పోదన్నాడు దాసు. ఇంకా ఎక్కడ ఉందిరా విప్లవం? ఇంకా ఎక్కడ ఉంది విప్లవం? అయిన వాళ్ళందరినీ ఒక్కొక్కళ్ళే పంపించేశాను. ఇంకా మొలకెవరున్నారు శత్రువులు? నేనున్నాను. అశరీరవాణి ఆకాశవాణి. నా బొందిలో ప్రాణమున్నంత వరకు మిమ్మల్ని వెన్నాడుతూనే ఉంటాను. ఓ నువ్వా సీత, మీ అమ్మ పోయాక నో అడ్రస్ అన్నారు. ఆహా, ఈ గ్యాంగ్ లో చేరిపోయావా? ఎక్కడికి చేరాలో అక్కడికి చేరాను. మంచి పని చేశావు, చాలా సంతోషం. ఇంకెంత కాలండి మీ సంతోషం? మీ దౌర్జన్యాలకు బలైపోయిన కుటుంబాలలో నేను మిగిలినాన్ని మాత్రం మర్చిపోకండి. నీలాంటి కుక్కలు ఎన్నుండి ఏం చేస్తాయి, ఊరికే బో బో అని అరుస్తాయి అంతే. ఆ తర్వాత కరుస్తాయి. మాతాండం గారు, రహీం లాంటి ఉత్తముణ్ణి జైలుకి పంపించారు. తిక్కులేని జనాన్ని పిల్లా పాపలతో పేటలోంచి వెళ్లగొట్టారు. దీనివల్ల మీకు వచ్చిన లాభం ఏమిటి? లాభమా? ఇంత పెద్ద స్థలం ఎవరి తాత సొత్తు? ఇంత పెద్ద స్థలం మీకెందుకు? ఆరు అడుగులు చాలు. నన్ను కప్పెడతావా నిన్ను? సీత సంగతి మీకు పూర్తిగా తెలియదు. తెలియకే కొంపలు కూల్చడమే పనిగా పెట్టుకుని అందరి కొంపల్లోనూ అంట్లు తోముకునే దాసిదని కాదు, మీ పాలిటి ఘోర పిశాచి. మీ నమ్మక ద్రోహం వల్ల జైల్లో పడ్డాడే డ్రైవర్ మాణిక్యం, అతన్ని మర్చిపోయారా? మాణిక్యమా? అవును, అతని కూతురే సీత. నువ్వు అతను చూసావా? లేదు, కానీ అతని బదులు పని తెచ్చుకోవడానికి నేనున్నాను మాత్రం మర్చిపోకండి. విప్లవం ఇంకా తోక ఆడిస్తూనే ఉంది. రహీం, రహీం. మాణిక్యం బాబు. సలాం బాబా. మీరు ఇక్కడికి వస్తారనుకోలేదు. మీది కులాసాగా ఉందా? కులాసా ఎలా ఉంటుంది బాబు, నీకు ఈ కష్టం వచ్చిన దగ్గర నుంచి. అమ్మాయికి నిద్రాహారాలు లేవు, ఎప్పుడూ నీచాసే. లోకంతో ఉన్న బంధాలు ఒక్కొక్కటే తెగిపోతున్నా, మేరీ అనురాగ బంధం మాత్రం రోజు రోజుకు ఏవో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. అవును, పరాయి బిడ్డ మీద నీకే అంత ఆశ ఉంటే ఆ బిడ్డను కన్న తండ్రికి ఇంకెంత ఆశ ఉంటుందో గ్రహించావా? ఏమిటి మీరు అనేది? అదే బాబు, నువ్వనుకున్నట్టు మేరీ జేమ్స్ బాబు కూతురు కాదు, నా బిడ్డ, నా కన్న బిడ్డ. మేరీ మీ బిడ్డ? మీ బిడ్డ? అవును బాబు, ఈ నిజం ఎవ్వరికీ తెలియదు, మేరీకి కూడా తెలియదు, కానీ నీకు చెప్పక తప్పదు. ఆ దుర్మార్గుడు మార్తాండం చేసిన నేరానికి శిక్ష నేను అనుభవించాను. భార్య దూరం అయిపోయింది, బిడ్డలిద్దరు అనాథలైపోయారు. చిన్న బిడ్డని మాత్రం మేరీ పేరుతో జేమ్స్ బాబు తన కన్న బిడ్డ కంటే ఎక్కువగా పెంచారు. ఆ రాజ్యం తల్లి దయవల్ల జేమ్స్ బాబు దగ్గర నేను డ్రైవర్గా చేరాను. ఈ లోకంలో నాకంటే అభాగ్యుడు ఎవ్వరూ ఉండరనుకున్నాను, కానీ నీ బాధ ముందు నా బాధెంత? కన్నబిడ్డ చెంతనే ఉంటూ అమ్మా నేను నీ తండ్రి నమ్మా అని చెప్పుకోలేని పరిస్థితి. బాబు గుండెల్లో ఎంత బరువు మోస్తున్నారు బాబు. బాబు నేను అందుకోసం కూడా బాధపడలేదు. మేరీ తన కోడలు కావాలని ఆశపడుతుంది రాజ్యమ్మ గారు. మేరీ నా కూతురుని తెలియక జేమ్స్ బాబు దగ్గర ఉన్న డబ్బుకు ఆశపడి ఈ పెళ్లి చేయాలంటున్నారు మార్తాండం గారు. బాబు అందరికీ ఇష్టమైన ఈ పెళ్లికి ఒక్కడే 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 అడ్డు, అది నేను. బాబు నన్ను మన్నించు, నా బిడ్డను మర్చిపో. ఇన్నాళ్ళు కష్టాలే అనుభవించిన నాకు ఈ ఆఖరి రోజుల్లోనైనా కొంత మనశ్శాంతిని కలిగించు బాబు, మనశ్శాంతిని కలిగించు. బాబా నన్ను గురించి మీరేమీ భయపడకండి, నేనెవ్వరి సుఖానికి అడ్డురాను. మేరీ ఆ ఇంటి కొడలు కావాలని ఎలా నిర్ణయిస్తే అది ఆపడం ఎవరి తరము కాదు. వెళ్ళిరండి బాబా. అమ్మయ్యా ఇప్పటికీ నా మనసు చల్లబడింది. రహీం నేను నీకు మీ మహమ్మదీయులందరికీ ఎంతో రుణపడి ఉన్నాను.
ఇప్పుడే కాదు, 25 ఏళ్ల క్రితం మార్తాండం గారు నాకు ద్రోహం చేశారనే కసి కొద్ది వాళ్ళ రెండో అబ్బాయి రాముని ఎత్తుకోపోయి రైలు పట్టాల మీద పడుకోబెట్టాను. ఒక్క క్షణం ఆలస్యం అయి ఉంటే ఆ బిడ్డ మనకు దక్కేవాడు కాదు. పాపం ఒక ముస్లిం దేవుళ్లాగా వచ్చి ఆ బిడ్డను కాపాడాడు రహీం. 25 ఏళ్ల క్రితం నేను నీ ఊరు వస్తున్నప్పుడు రైలు పట్టాల మధ్య ఒక బిడ్డ పడున్నాడు. ఒకవైపు నుంచి రైలు వచ్చేస్తుంది. వెంటనే పరిగెట్టుకుంటూ వచ్చి ఆ బిడ్డ నా ఊళ్ళోకి తీసుకున్నాను. వాడి రహీం. రహీం, అలా ఉన్నావే? ఏం లేదు బాబా, వెళ్ళిరండి. మంచిది బాబు, ఇప్పటికి నాకు మనశ్శాంతి కలిగింది. శాంతి, మీకు శాంతి, నాకు శాంతి. గుండెల్లో ఆరని మంట. మార్తాండం గారు నాకు తండ్రి, నేను ఆయనకి కొడుకుని. కాదు, నువ్వు నాకు విరోధివి, ఆజన్మ విరోధివి. నువ్వు బ్రతికున్నంత కాలం నాకు మనశ్శాంతి లేదు. నువ్వు సర్వనాశనం అయిపోవాలి, అప్పుడే నాకు సంతోషం. సర్వనాశనం చేశారు, నా ముఖం మీద ద్రావకం పోసి నన్ను కురుపిని చేసి చిత్రవస చేశారుగా. ఇంత చేసిన మీరు నాకు తండ్రి, మీరు నాకు తండ్రి. అది నా కర్మ తలభ్రాత. బేట, ఆవేశం జరిగిందంతా మన మంచి కొరకి. ఇప్పుడు నీకు దొరికిన ఈ అవకాశాన్ని వినియోగించుకో. నీతోటి వారికి ఎలా సహాయపడగలవో ఆలోచించుకో. ఈ అవకాశాన్ని చేజారనివ్వకు. బాబా, మీ కడుపున పుట్టకపోయినా మీ బిడ్డను అనిపించుకునే అదృష్టం కలిగింది నాకు. వాడి ఎండిపోవలసిన మొక్కను తెచ్చి నీరు పోసి సారం చేర్చి 10 మందికి నీడనిచ్చే చెట్టుగా తయారు చేశారు. అటువంటి నన్ను ఈనాడు మార్తాండం గారి బిడ్డలని ఎలా చెప్పుకోమంటారు బాబా, ఎలా చెప్పుకోమంటారు? నాయన, అంత మాట అనొద్దు. ఎన్ని తప్పులు చేసినా ఆయన నీకు తండ్రి. పెంచిన తండ్రి నీకు పాలు పోస్తే కన్న తండ్రి ప్రాణం పోశారు. అమ్మా, నా ముఖం చూడమ్మా, నా ముఖం చూడమ్మా. ప్రతి తల్లి తన బిడ్డ ముఖం చంద్రబింబంలా ఉండాలని, ఏ లోటు రాకూడదని కోరుకుంటుందిగా అమ్మా. అటువంటిప్పుడు నీ బిడ్డ ముఖం చూడమ్మా. ఇది నా చేసింది ఎవరో కాదమ్మా, నా తండ్రి అమ్మా, స్వయంగా నా తండ్రి అమ్మా. ఇల్లాళ్ళు ఇస్మాయిల్ బిడ్డగా పెరిగిన నేను ఈనాడు మార్తాండం గారి కొడుకుని. ఈ నిజం నేను ఎలా చెప్పుకోనమ్మా, ఇలా చెప్పుకోను. వద్దమ్మా, వద్దు. నువ్వు నా తల్లివని ఈనాడు తెలుసుకున్నాను, అంతే చాలు. నేనెవరో నీకు తెలియక్కర్లేదమ్మా. ఈ నిజం నాలోనే ఉండిపోని అమ్మా, నాలోనే మాసిపోని అమ్మా, నాలోనే మాసిపోని. వాళ్ళని పట్టుకోండి. డ్రైవర్ని పట్టేసరే తల్లి కదకదుగ్గా. అమ్మాయి, ఎక్కడికి వెళ్ళావమ్మా ఇంత రాత్రి వేళ? పిల్లాడికి ఆకలి కాబోలు, ఏడుస్తున్నాడు, పాలు పట్టింది. చంద్రం, నువ్వా చూసావా నాయన మా అవస్థ? మీ నాన్నగారు మాకు తలదాచుకోవడానికి చోటు కూడా లేకుండా చేస్తారు. ఇలా చెట్టు పుట్టాలు పాలు చేశాడు, ఇక్కడి నుంచి కూడా లెక్కట్టించాలని ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు ఇప్పుడు అధికారి బాబు, నువ్వే ఏదైనా సాయం చేయాలి. ఉల్లిగాడకు మల్లెపూ పూస్తుందా? ఆయన ఎనకేసిందంతా ఎనకేగా. అంతేలేమే, నువ్వు దాన్ని లవ్ చేస్తున్నావు ఊళ్ళో విన్నా, వెళ్ళి చూశాను. అబ్బా అబ్బా, చెడిపోయిందిరా, పూర్తిగా చెడిపోయిందిరా. నాన్న, అన్యాయంగా అపవాదాలు ఎందుకు ఇస్తావు? ఆమె దేవత. నీకు ఒకరికే కదరా ఊళ్ళో చాలా మంది దేవతరా. నాన్న, వాళ్ళ అమ్మ తహరాత్ ఎందుకు వచ్చింది తెలుసా? నీ కూతురు చెడిపోయిందని చెప్పి ఊళ్ళో వాళ్ళంతా వచ్చి థూ 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 అని ఉమ్మేశారు, గుండె బయట చచ్చింది. నాన్న, ఆ తర్వాత ఏమైందో తెలుసా? వీధిలో ఉన్న వాళ్ళంతా కలిసి దీన్ని తన్ని తని వేశారు. చెడ్డది ఒకటి ఉంటే వీధి అంతా చెడిపోతుందని. అసలు కథ విన్నావా? నన్ను చంపడానికి వచ్చాడు రహీం. దానికి వారికి దీనికి వాహనం ఎలా చెప్పేదాన్ని బిడ్డ కూడా రా. నాన్న, సార్, ఆ అమ్మాయిని ఎత్తుకుపోయిన రవడీలు వీళ్ళే సార్. రోజ్
ఆ ముసుగు ఎవరు? అతనే చేయించాడు సార్ ఇదంతా. కారులో కూర్చున్నాడు, ముసుగు తీనట్టున్నాడు. చేసిన చెండాల పని చాలక పైగా ముసుగు ఒకటి. నేనే రాత్రి ముక్కగా ఉంటే కారులో షికారు బయలుదేరాను. డ్రైవర్ నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు. లోపల చలిగా ఉంటే ముసుగు కప్పుకున్నాను. ఇంతలో పోలీసులు వచ్చి అమ్మా అమ్మా విన్నారా, సొంత నాన్నగారన్న అనుకోకుండా పెద్దబాబు గారు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారంట చిన్నబాబు గారు. అమ్మా ఏరా, మీ నాన్నని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టావా? అవునా అమ్మా. అమ్మా అమ్మ అమ్మ మేలు కోరేవాడి వెళ్తే కన్న తండ్రిని కటకటాల్లో పెడతావా? ఈ బాబు కోసం ఆయన ఎంత కష్టపడుతున్నారో నీకేం తెలుసు. ఆయిగా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవలసిన ఈ రోజుల్లో క్షణం విశ్రాంతి లేకుండా తిరిగి కష్టపడి సంపాదించేది ఎవరికోసం? నీకోసం. నీ చేతులకి బంగారం తొడుగు వేయించాలని తాపత్రయపడుతున్న ఆయన చేతులకి ఇనప సంకెళ్ళు తగిలిస్తావా? అమ్మా నేను చెప్పేది వినమ్మా, నేను పాటించింది నా ఉద్యోగ ధర్మం. ఇదా నీ ధర్మం? ఆయన ఏ నేరం చేసినా, ఆయన కడుపున పుట్టిన బిడ్డమైన నువ్వు ప్రాణం ఇచ్చైనా ఆయన్ని రక్షించడానికి ప్రయత్నించాలి. అది ఇక మీద చేయవలసిన పని అమ్మా. దేశంలో నీతిని న్యాయాన్ని కాపాడాలని, అన్యాయాన్ని అక్రమాన్ని రూపుమాపాలని పెద్ద ఆశయంతో చేరానమ్మా ఈ ఉద్యోగంలో. కానీ ఆశయానికి అనురాగానికి పొత్తు కుదరదని గ్రహించి ఈ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చానమ్మా. రాజీనామా ఇచ్చేసావా బాబు? నిన్న అనవసరంగా కొట్టాను. మాకిద్దరికి నువ్వు తప్ప ఇంకెవరున్నారు? చూడు ఎంత డబ్బు ఖర్చైనా సరే ఆయనకు చెడ్డ పేరు రాకుండా చూడు. మంచి వకీలు చూసి. ఏ కీలు అక్కర్లే, నేనే వచ్చేశాను. మీరా వచ్చేశారా? ఏ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు, ఏం చేస్తారని చెప్పి కంగారు పడ్డారా? పిచ్చిదానా, నా మొహం చూడడంతో అయ్యో మీరా, మీరు ఇలాంటి పనులు చేయరని రాత్రంతా ఎన్నో మర్యాదలు చేసి పొద్దున్నే పూజకు టైం అయింది వెళ్ళిరమ్మన్నారు. ఇంతలోనే ఈ కురకుంక తొందరపడి ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశాడు. ఇంత నష్టజాత కూడా పుట్టాడు ఏంటి నీ కడుపున? మా పేట ప్రజలకు ఎవరు ఏ అన్యాయం చేసినా, ఏ ద్రోహం తలపెట్టినా వాళ్ళని ఎదిరించి పోరాడటం నా రెండవ కర్తవ్యం. బాబాయ్ బాబా, ఏమిటి దారు? గొడ్లకు పాకలున్నాయి, పిట్టలకు గూళ్ళున్నాయి. మనుషులు మనం ఆ మాత్రానికి లోచుకోలేదా? మన బాధలకు అంతమే లేదా బాబాయ్? అంతా మాత్రానం చేసిన అన్యాయం బాబు. ఉండటానికి ఇళ్ళైనా లేకుండా చేశాడన్నయ్యా. ఎక్కడికైనా పనికి పోతే అది కూడా దొరకకుండా చేశాడన్నయ్యా. అన్నం మెతుకు చూసి 2 రోజులు అయిందన్నయ్యా. ఈ భయంకర పరిస్థితులకు అంతమే లేదా బాబా? సీత సీత ఏం బాబా, కట్టుకున్న చీర ఒకటి పీలికలైపోయింది, ఎలా బయటికి రాగలదు బాబు? నిమిష నిమిషానికి ఒక్కొక్క చావు చూస్తూ ఎన్నాళ్ళు పాపిస్తూ బ్రతుకు. ఇవాళ అటు ఇటు తేలిపోవలసింది. వెళ్ళొస్తాను బాబా. ఎక్కడికి బాబు? బాబా నన్ను వెళ్ళనివ్వండి. ఎన్నో బాధలు పెట్టారు మా వారు, అందుకని వారి మీద
పగ తీసుకోవడానికి అర్ధరాత్రి వరకు వచ్చావు కదా. మాటి మాటికి ఇలా వచ్చి మమ్మల్ని అల్లరి పెట్టి నువ్వు సాధించేదేముంది? ఆనాడు ఆవేశంలో తొందరపడినంత వల్ల కదా జైలుకి వెళ్ళాం. అమ్మా, ఆనాటి ఆవేశం వేరు, ఈనాటి ఆవేదన వేరు. నా మనస్సులోని బాధ గ్రహించగలిగింది. మీరు ఆ మాట అనరమ్మా. నా బాధ నువ్వు గ్రహించలేవు రహీం. మా వారు మిమ్మల్ని ఎన్ని కష్టాల పాలు చేసినా సరే నువ్వు ఈ ఊరి జనం ఆయన దొంగ, ద్రోహి, పాపి, మోసగాడు అని ఎన్ని విధాలు దూషించినా సరే ఆయన నేను పూజించేదేవు. నా భర్తే నాకు ప్రాణం, నువ్వే కాదు నా కడుపులో పుట్టిన బిడ్డైనా సరే ఆయనకు అపకారం తలపెడితే అతను నా విరోధి, గర్భశత్రు. వద్దమ్మా, అంత మాట అనొద్దమ్మా. రహీం అమ్మా, నా పసుపు కుంకులు తుడితే అమ్మా నాకు మాంగల్య పక్షం. అయ్యో అయ్యో, ఎంత పాపం చేశానమ్మా నీ నోటి వెంట ఈ మాట వినటానికి. నీ పసుపు కుంకుమ తుడిచి వేస్తాను అమ్మా. నేను నీ బిడ్డనమ్మా, నీ బిడ్డ లాంటి వాడినమ్మా, నీ బిడ్డ లాంటి వాడినమ్మా. నీకు మా వారికి మధ్య ఇంత గొడవలు జరిగాక నిన్ను ఎలా నమ్మమంటావు రహీ? అవునమ్మా, నమ్మ. మీరు నమ్మలేరు, బిడ్డ మాట తల్లి కూడా నమ్మలేదు. పొరపాటు, నేను ఇక్కడికి రావటం నాదే పొరపాటు. అమ్మా ఇదిగో, ఇంకెప్పుడు ఇక్కడికి రానమ్మా, వచ్చి మీ మనసు కలత పెట్టదమ్మా, మీరే దిగులు లేకుండా హాయిగా ఉండండి అమ్మా. రహీం అమ్మా, నిన్ను చూస్తే మంచివాడిలాగా కనిపిస్తున్నావు కానీ నేను విన్నది మాత్రం వేరుగా ఉంది. అది నా రాతమ్మా, నా రాత. కట్టుకున్న చీర పీలికలైతే బయటికి రాలేక ఉన్న ఒక్క గుడిసెలోనూ కూర్చుందమ్మా. నా చెల్లెలు, నా సోదరులు తినటానికి తిండి, కట్టుకోటానికి బట్ట, ఉండటానికి నీడ లేకపోతే ఏదో తెలియని ఆవేదన నన్ను ఇక్కడికి తరిమిందమ్మా. అర్ధరాత్రి అని తెలియకుండా ఇక్కడికి వచ్చానమ్మా. అంతేగాని నిన్ను బాధ పెట్టాలని కాదమ్మా, బాధ పెట్టాలని కాదు. అలాగా ఉండు నాయన, ఇప్పుడే వస్తాను. ఇది నా ఇల్లు. నాకు ఉగ్గుపాలు పోషిపించిన తల్లి, నా అన్న చంద్రం, నేను రాము కాదు రహీం. రహీం తల్లి దొరికిందన్న సంతోషం బిడ్డకు లేదు. ఆ తల్లికి మనశ్శాంతి లేదు, మనశ్శాంతి లేదు. రహీం అమ్మా, అది మా చిన్నప్పటి ఫోటో, ఆ చేతిలో ఉండే చిన్న అబ్బాయి రాము కనబడకుండా పోయాడు. నీలాంటి కుర్రాళ్ళని చూస్తుంటే రాము అనే అనుకుంటుంటాను బాబు. ఇప్పుడు మీ రాము ఏమి ఎదట నిలబడ్డా మీరు గుర్తించలేరమ్మా. నిజమే బాబు, అది మా పాపాలకు భగవంతుడు విధించిన శిక్ష. అమ్మా, ఎంతటి పాపానికైనా పరిహారం ఉంటుంది. ఏమండి, ఒకరికి చెడు చేస్తే మన కుటుంబం బాగుంటుందా, మన పిల్లలు సుఖంగా బ్రతుకుతారా, ఇది మీకు న్యాయమేనా అని మీ వారిని మీరు ఎందుకు అడగకూడదమ్మా. అలా అడిగే అధికారం మీకాక మరి ఇంకెవరికి ఉందమ్మా. ఆయన చేసిన పాపాలకు భగవంతుడు ఎదుట నేను ప్రాయశ్చిత్తం తీసుకుంటున్నా. తండ్రి, ఆయన కళ్ళు తెరిపించు, ఆయనకు ఏ విధమైన చెడు రానీయకు అని అనుక్షణం ప్రార్థిస్తున్నా. అది ఇతరులకు ఎలా తెలుస్తుంది, నీకు మాత్రం ఎలా తెలుస్తుంది బాబు? అమ్మా ఎడవకమ్మా, నీ బాధ నాకు అర్థమే. ఇదిగో బాబు ఈ డబ్బు, బట్టలు, పట్టుకెళ్ళు. నాకెందుకు బాబు దండం పెడతావు? అమ్మా, ఇన్నాళ్లకు ఒక మంచి తల్లికి దండం పెట్టే అదృష్టం కలిగిందమ్మా. రహీం, మా వారికి నీకు మధ్య పగ పెరగకూడదు. ఎప్పటికైనా తండ్రి కొడుకులాగా
అన్యోన్యంగా ఉండాలని మీ అల్లాని మనసారా ప్రార్థించు బాబు. అలాగే. ఇదిగో నీకు ఎప్పుడు అవసరమైనా నన్ను వచ్చి అడుగు, వరలేస్తానేమో. నువ్వు తొందరగా వెళ్ళు బాబు. ఏం బాబు? రహీం, ఏం బాబు? బాబు, అమ్మా సీత, ఇదిగోనమ్మా ఈ చీర కట్టు. ముందు ఆడవాళ్ళకి, ఆ తర్వాత మొగాళ్ళు తీసుకోవచ్చు. బాబాయ్ ఇవిగో డబ్బు, బియ్యం పప్పు తెప్పించండి, రేపటి నుంచి కొంచెం హాయిగా భోజనం చేయొచ్చు. అన్నయ్య, ఈ డబ్బు ఈ గుడ్లు ఎక్కడివి? ఓ, దొంగతనం చేశాననుకుంటున్నావు? మార్తాండం లాంటి వాళ్ళు ఉన్న ఈ ఊళ్ళోనే మన కన్నీళ్లు తుడిచే మహాతల్లి కూడా ఉంది. సమయానికి వచ్చి మమ్మల్ని ఆదుకున్నావు, ఇంకా మాకే భయం లేదన్నయ్య. మన వాళ్ళందరూ ఉండటానికి ఒక స్కూల్ ఏర్పాటు చేసి వచ్చాను, ఇక అందరూ అక్కడ బయలుదేరండి. మాట విన్నాడు రహీం లేడు, వాడు సదాశివ జైలు నుంచి ఇక్కడికి వచ్చాను నన్ను చెప్పడానికి. తల్లి కనకదుర్గ, నువ్వు నిద్ర లేకపోతే నా పని పక్క మీద అయిపోయింది. కడుగు తెచ్చి చూచాను, ఒరే అన్నాను, తోపు కింద పడేసి ఒకటే పరుగు. ఇంతకు అబ్బాయి వచ్చాడు, ఏమిటి నాన్న అన్నాడు. రహీం నన్ను తప్పడానికి వచ్చాడు రా, ఇదిగోరా టోపీ అన్నాను. అంతే నాలుగు కాళ్ళ మీద పరిగెత్తాడు. వాడు అంత దూరం అబ్బాయి తిరిగాడు. ఎలా వచ్చింది? నిద్రపట్టదు, స్నానం చేసి వీపుది పూసుకొని పూజ చేసుకుంటా. రహీం అందుకోసం రాలేదే, చంద్రు అతను ఏం చేస్తాడు ఏమో. భగవంతుడా. హలో, అలాగా ఇప్పుడే వస్తున్నా. మేరీ, రహీం ఇదెవరికి? నాది. మీకెలా వచ్చింది? ఆ సంగతి నన్ను అడుగుతున్నావా, తెలిసి అడుగుతున్నావా, లేక నాటకం ఆడుతున్నావా? నువ్వు నిజం చెప్పు, మా ఇంటికి వచ్చావా లేదా? వచ్చా. ఎందుకు వచ్చావు? మా ఇంట్లో నీకేం పని? మాట్లాడవి. మా నాన్నకు నీకు విరోధం, అది అటో ఇటో తేల్చుకోవాలని అర్ధరాత్రి పూట ఇంటికి వచ్చావు. ఖూనీ చేయటానికా, దోపిడీ చేయటానికా? అటువంటి దురుద్దేశం నాకు ఎప్పుడు లేదు. నేను ఏ నేరం చేయలేదు. నువ్వు చేసిన ఈ నేరానికి శిక్ష అనుభవించాల్సింది. సంతోషంగా. ఏమిటా వెటకారం? కూలిపేటకంతటికి మహావీరుడు అని పక్కనున్న నీ పతివ్రత మెచ్చుకోవాలనే? నా పతివ్రత? సీత నా భార్య అనుకుంటున్నారా? ఈవేళ నీకు, రేపెవరికు? నోరు జారుతున్నారు, హద్దు మీరుతున్నారు. ఇదే ఇంకెవరే అంటే ఈ పాటికి ఏం జరుగుంటేది? ఏమిట్రా జరిగేది? మళ్ళీ అంటున్నా, నువ్వు కేడివి అదొక కోట. అన్నయ్య ఎవడ్రా నీ అన్నయ్య? అన్నయ్య, 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 ఉండమ్మా. ఈ దొంగ రాసుకెళ్ళి ప్రాణాలతో వదలకూడదు. రహీం దొంగతనానికి రాలేదు. కాదమ్మా, వీడు దొంగే కాదు,
రహీం కూలి పెట్టి జనం పడుతున్న కష్టాన్ని చెప్పుకోవడానికి వచ్చాడు. రహీం, నువ్వేం బాధపడకు నాయన, చంద్రం తొందరపడ్డాడు. చంద్రం, ఈ అమ్మాయి ఎవరు? నువ్వు చెప్పిన అమ్మాయేనా? అవునమ్మా, కానీ అది వేరు, ఇది వేరు. ఆమె నా మనస్సులో ఊహించుకున్న పవిత్రమూర్తి, ఇది మురికి గుంటలో పొరలాడే పురుగు. అదృష్టవంతు, తప్పించుకుని బయటపడ్డాను. తప్పించుకు బయటపడ్డది మీరు కాదు, నేను. నా తండ్రిని జైలుకు పంపించి నా తల్లి చావుకు కారణమైన మార్తాండం గారింటి కోడలు కాకుండా మాణిక్యం కూతురుగానే మిగిలాను. అదే పదివేలు. ఏమిటి, నువ్వు మాణిక్యం కూతురుగా? సీత, నువ్వు మాణిక్యం కూతురువా? అయితే ఇతనే మా మాణిక్యం, మీ నాన్న. నాన్న! సీత! నాన్న! సీత! 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 ఓ, మీరు సీతను ఎరుగుదరా? ఓ, నా తోడుపుట్టి నక్కే లాంటిది. లాంటిది కాదమ్మా, నిజంగా నేను తోడుపుట్టి నక్కయ్యే. ఇంకే విషయం దాచి ప్రయోజనం లేదమ్మా. మేరీ, ఇన్నాళ్ళు మన ఇంట్లో డ్రైవర్గా ఉన్న ఈ మాణిక్యం నీ కన్న తండ్రమ్మా. అవునమ్మా, ఇతనే నీ కన్న తండ్రి. నిన్ను పెంచమని అన్నయ్యకు నేనే అప్పగించాను. నాన్న! అమ్మా! నాన్న! అమ్మా! మేరీ, మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూడగలుగుతానని నేనెప్పుడూ అనుకోలేదమ్మా. అన్నయ్య, ఇన్నాళ్లకు నా మనసులోని పెద్ద బరువు తొలగిపోయింది. నాయన చంద్రు, సీతను చూడు, ఆమె నా ఇంటి కోడలు కావాలి బాబు. అన్నయ్య, సీతను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది మీరే ఇప్పుడే తెలుసుకుందాం. కానీ మీరు ఆమెను గురించి తప్పులో పడ్డారు. దానికి కారణం ఆ బిడ్డ ఉండొచ్చు. అనాథగా ఉన్న సీతకు ఆ అనాథ శిశువునిచ్చి పెంచమన్నాను. అల్లా మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, సీత ఉత్తమురాలు. వెన్నలాంటి మీ హృదయాన్ని ఎన్నో విధాలు గాయపరిచాను. నేను పోగొట్టుకున్న సీతను తిరిగి నీ వల్ల పొందగలిగాను. నన్ను మన్నించు రహీ. ఇప్పుడు కాదు మన్నించే, సీత మా వదిన కావాలి, అప్పుడు మన్నిస్తాను. రాజ్యం, నువ్వు అనుకున్నట్టు మాణిక్యం కూతురే నీ కోళ్ళ కాబోతోంది. ఇంకా పెళ్లి జరిపించడమే. ఎందుకమ్మా ఏడుస్తావు? అన్నయ్య, ఉన్నవాడు ఒక్కడు, వాడి పెళ్ళి వాళ్ళకి కన్న తండ్రికి తెలియకుండా చేస్తున్నాం. ఈ శుభకార్యం ఆయనకు తెలియకుండా చేయడం ఎంత తప్పు అన్నయ్య. అది నిజమేనమ్మా, మార్తాండానికి పెళ్లి సంగతి తెలిస్తే జరగనిస్తాడా? అందుకే రహస్యంగా చెప్తున్నాం. అన్నయ్య, ఏమైనా సరే నా మనసు ఒప్పుకోవడలేదు. ఈ ముహూర్తాన్ని కొంచెం ఆపిస్తండి అన్నయ్య. నేనే వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి బతిమనుకుంటాను, ఎలాగైనా ఒప్పిస్తాను. రాజ్యం, నువ్వు ఇంతకాలం మార్తాండంతో కాపురం చేసినా అతను అర్థం చేసుకోలేకపోయావు. గుడుమైనా తన పట్టిన పట్టు వదిలిపెట్టుంది, కానీ మార్తాండం వదిలిపెట్టాడు. కాస్త ఊపి పట్టు, ఈ శుభకార్యం జరిగిపోని, తర్వాత అన్ని సర్దుకుపోతాయి. ఈశ్వరయ్య, ఉన్నవి ఉన్నట్టు లెక్కలు రాయడానికైతే నిందుగా మద్రాసు నుంచి పిలిపించింది. రూపం మార్చైపో. బాబాయ్, నువ్వు ఇంకెక్కడ ఎలా కూర్చున్నావంటే అవతల కొంపలు ములుగుతుంటేను. ఏమిట్రా, ఆ సీతకి చంద్రానికి రహీం గారు పెళ్లి చేసేస్తున్నాడు, హిమ్మి కూడా అక్కడే ఉంది. రహీం పెళ్లి చేస్తున్నావట్రా? నువ్వు వాళ్లకు పెళ్లి చేస్తే నేను నీ కర్మ చేస్తానరా. మాణిక్యం, ఎందుకు ఏడుస్తున్నా? అమ్మా, మీరు నా కుటుంబానికి ఎంతో మేలు చేశారు, కానీ నేను మీకు మహాద్రోహం చేశాను. క్షమించండి, క్షమించండి. ఏమిటిది, మేమే నీకు ద్రోహం చేశాం? కాదమ్మా, కాదు, నేను మహాపాపి. మీ చిన్న బిడ్డ రామునెత్తుకుపోయి నిర్దాక్షిణ్యంగా రైలు కట్ట మీద వదిలేసిన దుర్మార్గుడమ్మా. పరమ దుర్మార్గుడు. రామును ఎత్తుకుపోయింది నువ్వా? రైలు కట్ట మీద వదిలేశావా? అవునమ్మా, కానీ అతను చావలేదమ్మా,
ఎవరో ఒక సాయి దేవుళ్లాగా వచ్చి అతన్ని రక్షించి తీసుకెళ్లాడమ్మా. ఏమిటి, సాయి గౌరవ కాపాడారా? అవునయ్యా. అయితే మన రహీమా రాము? సాయిబ ఇస్మాయిలు రహీమా రాము? రహీము నా బిడ్డ రాము, రహీము నా బిడ్డ రాము. ఎంత ద్రోహం తలపెట్టావరా, నా కొడుక్కి ఒక దాస్తారి కూతురు పెళ్లి చేస్తావా? ఆవేశపడకండి బాబు, ఈ పెళ్లి అందరి ఇష్టం మీద జరిపిస్తుంది. మీరెవరికి ఎన్ని ద్రోహాలు చేసినా సరే ఈ పెళ్లి మీ చేతుల మీదుగా జరగాలంటున్నారు అందరు. అమ్మగారు కూడా మీకోసం ఎదురు చూస్తున్నారు. రండి బాబు. వస్తానరా, నీ పెళ్లి పూర్తి చేసిన తర్వాత వస్తానరా. బాబు ఎక్కడికి నా పారిపోతున్నావు? తొందరపడి కాదు, నేనెవరినో తెలిస్తే తర్వాత మీరే విచారిస్తాను. తెలుసుకోరా, నువ్వు పుట్టేటప్పుడే నాకు విరోధివి, ఎన్నో విరోధి. నాన్నగారు, నాన్నగారు ఇదో కొత్త పిలుపట్రా? కాదు, నేను మీ రాముని, మీ కన్న బిడ్డను రాముని బాబు. తావు తప్పించుకోవాలని కథే మార్చేస్తున్నావా? నేను మార్తాండని, నీ బాపుతో నా దగ్గర కాదు. నాన్నగారు, నాన్నగారు నీ ప్రాణాలు తీస్తాంట్రా. కొదనాం, కొదనాం, బిడ్డలు చూసుకున్నారా? అమ్మ బాబోయ్, ఆ పనుమట్టుకు చేయను. మాణిక్యాన్ని జైల్లో పెట్టించినట్టు నన్ను కూడా దోంచేద్దాం అనుకుంటున్నావా? నీకు నీ సాకరికో ధ్యానం. నువ్వున్న సంఖ్యలో పిల్లున్న ఒకటే నేనే తెచ్చుకుంటాను. నాన్న ఇస్మాయిల్ రా, ఆ లోకంలో ఉన్నాడు, కొనుగోలు పెడుతున్నాను, వెళ్ళి కలుసుకో. రహీమ్ పగల పెట్టి తగల పెట్టేస్తున్నాడు బాబాయ్. అనవసరంగా అరుస్తా ఎందుకు రా? వచ్చే ముందు మీ అల్లం తలుచుకో, పక్కనికి పోతావు. అమ్మా చూడు, చెడు విరేట్ అయిపోయింది, తగలబడిపోతున్నాడు. రామండి, ఆ కథ మీతోనే చెప్పాడు, వాడు పచ్చి మోసగాడే, ఇలా అంటాడు సత్యలేకని చేసి పోతాడు. నా మాట నమ్మండి బాబు గారు, ఆ రహీమే మీ బిడ్డ రాము. పోలీసు దగ్గర నుంచి తప్పించుకొచ్చి మీ బిడ్డ దగ్గరికి పోయి రైలు చెడ్డ పాలించడం నేరే బాబు, నేరే బాబు. అమ్మా మాట్లాడే గారు, ఆ బిడ్డని ఇస్మాయిల్ రక్షించి కన్న కొడుకు. తండ్రి గారు మిత్రం బాబు, ఈ రహీమే మీ రాము బాబు గారు. బాబు నమ్మండి బాబు. అమ్మా మన బిడ్డ అవునండి, రహీమే రాము. అవునండి రాము. అమ్మా రాము, బాబు రాము. హలో, కొలుసకానే నేనండి, కోదండానండి. మాట్లాడిన గారు కోదండానండి. మా బాబాయ రహీమ్ని కూలిపేటలో పాతలో పెట్టి కాల్ చేస్తున్నానండి. అమ్మా రాము. అమ్మా ఏంటమ్మా, ఏం జరిగింది? రాము మంటల్లో ఉన్నారు బాబు. రహీమ్, నాన్నగారు, నాన్నగారు. అమ్మా రాము, రాము నాన్నగారు. యాడి యాడి మాంగల్యాన్ని కాపాడాడు, నేను దేవుడిని మోసం చేశాను, అందుకే నాకు ఈ శిక్ష, నాకు ఈ శాస్తి తిరగాల్సిందే, తిరగాల్సిందే. నాయన రాము, నన్న కొడుకు నిన్నే చంపాలనుకున్న పాపిని నన్ను క్షమించున్నాయన. బాబు ఎన్నో సార్లు నన్ను మంచి మార్గంలో పెట్టాలని ప్రయత్నం చేశావు, కానీ నేను వినిపించుకోలేదు, నేను వినిపించుకోలేదు బాబు. ఆనాడు ధనమదంతో నా కళ్ళు కప్పుకుపోయి నిన్ను గుర్తించలేకపోయాను. ఈనాడు కళ్ళారా చూద్దాం అనుకుంటే కళ్ళు కనిపించకూడదు. ఎంతో మంది పేదల కడుపులు కొట్టి డబ్బు సంపాదించాను, ఆ డబ్బంతా ఆ పేదలకే ఇచ్చి
ఈ కూలి పెట్టను ఆ జనానికే ఇచ్చాయి. సీత సీత అయ్యా సీత 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 నీకెంతో అన్యాయం చేశాను. మా చంద్రాన్ని కాకుండా చేయాలని చెప్పి చూచారు. నీ దారులను నడువు బాబు, నీతిని ధర్మాన్ని మరవద్దు. మీ ఇద్దరు పది కాలాల పాటు సుఖంగా ఉండండి. జేమ్స్ జేమ్స్ ఇక్కడ జేమ్స్ ఇక్కడ నీ బిడ్డ మేరీకి. మేరీ నా కూతురు కాదు, మాణిక్యం కూతురు. మేరీ మాణిక్యం కూతురు. నేను చేసిన ద్రోహానికి ఈ కుటుంబాలన్నీ చెల్లా చెదరైపోయాయి. ఇంత కాలానికి ఒకటయ్యాయి, ఒకే కుటుంబం అయింది. చాలు చాలు జేమ్స్, ఇంతమంది మంచి వాళ్ళ మధ్య నాకు స్థానం లేదు. అలా అనుకు మార్తాను, చేసిన తప్పుకు పశ్చాత్తాపడితే ఆ ప్రభు అనుగ్రహిస్తాడు. అవును నాన్నగారు, ఎప్పుడైతే మీ తప్పు మీరు తెలుసుకున్నారో అప్పుడే మీ జీవితంలో నూతనాధ్యాయం ప్రారంభమైంది. మీ కథ లోకానికి గుణపాఠం కావాలి. మీరు కోరినట్టు కూలిపేట జనం సుఖంగా ఉండేటట్టు చూస్తాను. మీరు నెమ్మదిగా ఉండండి. ఉండదు, ఉండలేదు. మాణిక్యం మాణిక్యం మాణిక్యం, నేను చేసిన నేరాన్ని నీ మీద మోపి చట్టాన్ని మోసం చేశాను, ప్రభుత్వాన్ని కళ్ళు కప్పాను. నేను చేసిన నేరాలన్నీ నేనే ఒప్పుకుంటాను. మిస్టర్ మాట్లాడను, మీరు చేసిన నేరాలన్నీ రుజువయ్యాయి. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. అయ్యా నేనే వస్తున్నాను, నేనే వస్తున్నాను. నాళ్లకు నా ఆశ నెరవేరింది. నా కన్న తండ్రి ఎవరో మీ అందరికీ తెలుసు, కానీ నాకు జ్ఞానమిచ్చిన తండ్రి మాత్రం ఇస్మాయి. ఆయన గతించిన ఆయన ఉపదేశాలు జీవితాంతం నాకు అండగా ఉంటాయి. మనస్సు మారితే చాలు, మతం మారవలసిన అగత్యం లేదు. కానీ మారవలసింది మానవ సమాజం. మనిషి జీవనభృతికి అవసరమైన సంపద సరిగ్గా పంపకం జరగాలి. అంటే ఉన్నవాళ్ళు లేని వాళ్లను ఆదరించాలి. అది ఆచరించి చూపించారు జేమ్స్ బాబు. మానవులంతా సోదరులన్న మహాశయాన్ని తమ నడవడికల్లో రుజువు చేశారు మా బాబాయిలు దాసు శాస్త్రి గారు. మన సమాజం వర్తిల్లాలి, సోదరభావం పెరగాలి. మనమంతా ఒకటి, ఒకే కుటుంబం. జై హింద్.